హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. గ్రహాలు స్వక్షేత్ర ప్రభావాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గ్రహ సంచారం దృష్ట్యా ఇవాటి రోజుకి చాలా విశిష్టత ఉందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు, వింటూనే ఉన్నాం మనం కూడా. మూడు రోజుల నుంచి కూడా మరి షష్టగ్రహాలు కూడా వాటి స్వస్థానంలో ఉండటం వల్ల ఇవాటి రోజుకి చాలా ప్రత్యేకత ఉందని కూడా వింటూ ఉన్నాము. అసలు ఇవాటి రోజునకున్న విశిష్టత ఏంటి, నవగ్రహాలని ఈ రోజు ఏ విధంగా ఆరాధించాలి, నవగ్రహ దేవతల అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి, ఎలాంటి దైవారాధన చేయాలి, ఇలాంటి చాలా చక్కని విషయాలు తెలియచేయడానికి గురుగారులు మనతో పాటు ఉన్నారు. వారిని పరిచయం చేసేసుకుందాం. గురుగారు, నానా పట్నాయక్ గారు నమస్కారం అండి. మరొకరు అనంత శర్మ గారు నమస్కారం అండి. మరొకరు శ్రీనివాస్ సిద్ధాంతి గారు నమస్కారం గురుగారు. మరొకరు డాక్టర్ జంధ్యాల చంద్రభాస్కర్ శాస్త్రి గారు నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా మనం షష్టగ్రహ కూటములని, పంచగ్రహ కూటములని, అష్టగ్రహ కూటములని ఇలా చాలా వాటి గురించి మాట్లాడుకున్నాము. చాలా విషయాల గురించి మీలాంటి పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకున్నాం మేము కూడా. అసలు ఇవాటి రోజుకున్న విశిష్టత ఏంటి గురుగారు? అయితే ఈ షష్టగ్రహ స్వక్షేత్రాల్లో ఉండడం అనేది చాలా రేర్ గా వస్తుంది. ఇది చాలా రేర్ అనమాట. ఎవరైనా సరే జాతచక్రంలో బాగా బలమైనటువంటి జాతం ఎవరిది అంటామంటే స్వక్షేత్రాల్లో అధిక గ్రహాలు ఉంటే బలం, దాని తర్వాత మిత్రక్షేత్రాలు, ఉచ్చక్షేత్రాలు, ఇలా రకరకాలుగా ఉన్నాయి బలాలు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం అసలు ఈ ఆరు గ్రహాలు కూడా గతంలో మనకి ఎప్పుడు వచ్చింది అని చూసుకున్నట్లయితే 24 సెప్టెంబర్ 1990లో వచ్చింది. అప్పుడు వచ్చింది ఫస్ట్ టైం. అప్పటి నుంచి తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడు కూడా ఆరు గ్రహాల కూటమి అనేటువంటిది రాలేదు. 24 ఆగస్టు 1990 మొదటిసారి వచ్చింది. దాని తర్వాత అంతా కూడా మనకి ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారు, 40 సంవత్సరాలకు ఒకసారు మనకి 5 గ్రహాలు స్వక్షేత్రాల్లో వచ్చాయి. మరలా మనకి ఇవాళ వచ్చింది. ఓకే, మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడుంది అంటే దాదాపుగా మనకి అది 237 సంవత్సరాల తర్వాత ఉంది. మళ్ళీ మనకి అది 2257 సంవత్సరంలో వస్తుంది మళ్ళీ. ఓకే, అయితే ఈ యొక్క స్వక్షేత్రాల్లో గ్రహాలు ఉన్నప్పుడు సహజంగా 5 గ్రహాల కంటే మించి ఉంటే అధికారి అవుతారని చెప్పని, రాజు అవుతారని, అధికారి అవుతారని ఇలా రకరకాలుగా ఉన్నాయి. అయితే అది కేవలం అప్పుడున్నప్పుడు పుట్టినప్పుడు మాత్రమే దీని యొక్క ప్రభావం ఉంటుందా? లేనట్లయితే ఆ గ్రహాలు స్వక్షేత్రాల్లో ఉన్నప్పుడు మనం ఏదైనా ధార్మికమైనటువంటి విషయాలు కానీ, పురాణ ఇతిహాసాలు కానీ, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కానీ చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క ఎనర్జీ కూడా అదే విధంగా మనకి రావడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇది ఒక గొప్ప విషయం స్వక్షేత్రాల్లో ఉండడం. మనకి మొన్నటి వరకు కూడా షష్టగ్రహ కూటమి జరిగింది, మీరు ఇందాక అన్నట్టుగా జరిగి పాపం గ్రహణం బట్టి ఈ ఎఫెక్ట్ అది వచ్చి ఇవన్నీ బయటకు రావడం, ఇదంతా ఏంటంటే ప్రకృతి సంకేతం ఏంటంటే మేమందరం స్వక్షేత్రాల్లోకి వచ్చే మీరందరూ ధైర్యంగా ఉండండి, ఎటువంటి ఇబ్బంది లేదు, మేము ఉన్నాం మీకు అని ఒక రకంగా ధైర్యం చెప్తున్నట్టుగా ఒక రకమైన గ్రహస్థితిగా కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే మరి ఇది ఎలా ఏర్పడుతుంది గురుగారు? ఒక్కొక్క గ్రహం తన స్వస్థానంలోకి వస్తూ ఉంటుందమ్మా. ఒక్కొక్క గ్రహం ఏంటంటే తను తిరుగుతూ తిరుగుతూ స్వస్థానంలోకి వస్తుంది. ఇప్పుడు ఏంటి, రవి స్వక్షేత్రంలో ఉన్నాడు సింహరాశిలో, బుధుడు కన్యలోని, ఓకే, అలాగే చంద్రుడు కర్కాటకము, ధనస్సులో గురువు, మేషంలో కుజుడు, శనియము తన స్వక్షేత్రమైనటువంటి మకరంలో ఉన్నాడు. అంటే మకర కుంభాలు రెండు, అందులో ముఖ్యంగా శని అక్కడ ఉన్నారు. ఏంటంటే అలాగ రావడం చాలా రేర్. ఇందాక నేను చెప్పాను కదా 1990లో వచ్చింది మనకి, 24 ఆగస్టు 1990 వచ్చింది, 24-25 తేదీలో ఉంది అంతే కేవలం. అక్కడ మళ్ళీ అక్కడ నుంచి మొత్తం మనం పంచాంగాన్ని తిరగేస్తే 5 గ్రహాల కూటములు వచ్చాయి. అందులో ఒకసారి నిజభంగ రాజయోగాలు అలా ఇలా అయ్యాయి, కానీ ఇంత క్లియర్గా ఎప్పుడు మళ్ళీ రాలేదు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మొన్న 9 తారీఖులు 9-10 తారీఖులు 9-10 తారీఖు అట్లా తీసుకుంటే కనుక తెలియదు. ఎలా అంటే చంద్ర శుక్రులు ఇద్దరు పరివర్తన చెందారు. అంటే చంద్రుడు వృషభంలో ఉన్నాడు ఆ రోజు, శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడు ఆ రోజు. ఆ రెండింటిని పరివర్తన తీసుకుంటే అసలు ఆ రోజు ఇంకా సప్తగ్రహాలు స్వక్షేత్రాల్లో ఉన్నట్టు అవుతుంది. తీసుకో మనం తొందరగా జన్మజాతకంలో తీసుకుంటాం. కాబట్టి ఏంటంటే ఇవి చాలా రేర్గా వస్తాయి. ఇలాంటి సందర్భాన్ని మనం వాడుకోవడంలోనే మన ప్రజ్ఞ అనేటువంటిది ఉంటుంది. భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక వరం అన్నమాట. అంటే ఇంత అల్లకల్లోలం అయిపోతున్నటువంటి సమయంలో స్వక్షేత్రాల్లోకి వచ్చాం మేము, ఇంకా మీకు ఒక వరం ఇచ్చినట్టే మీరు ఎలా చేసుకుంటే ఆ రకంగా మీరు చక్కగా మీరు అభివృద్ధిలోకి వస్తారని చెప్పి భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరంగా మనం భావించాలి. గురుగారు, అంటే ఇది ప్రతి ఒక్కరి మీద ఈ శుభ ప్రభావం అనేది ఉంటుందంటారా? కేవలం కొన్ని నక్షత్రాలు, కొన్ని రాశుల వారికే ఈ ప్రభావం అనేది ఉంటుందంటారా గురుగారు? అంటే ప్రపంచం మొత్తం మీద ఎక్కువ మందికి శుభ ఫలితాలు ఇస్తాయనే నిర్వాదం.
అయితే ఏంటంటే అందరికీ సోకు ఫలితాలు ఇవ్వవు. దీంట్లో కొంతమందికి బాగా అడ్వాంటేజ్ ఉండే వాళ్ళకేమో ఎక్కువ సోకు ఫలితాలు ఇస్తాయి. కొన్ని రాసుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఇస్తాయి, కొంతమందికి అధమ ఫలితాలు ఇస్తాయి. అంటే ఇది కేవలం అక్కడ ఉన్నంత మాత్రాన అందరికీ సోకు ఫలితాలు వస్తాయని చెప్పలేము. జనరల్ శాస్త్రి గారు, మరి ఈ శుభ ఘడియలు అనేవి ఎప్పుడెప్పుడు ఉన్నాయంటారు గురుగారు? కేవలం ఇవాల్టి రోజునే ఉన్నాయంటారా? ముందు ప్రప్రదంగా మా యొక్క తల్లిదండ్రులకి మా గురుదేవులకి పాదపద్మ చరణాలకు నమస్కరిస్తూ, యథావిధిగా మన హిందూ ధర్మ ఛానల్ వారు ఈ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు కొంత నువ్వు టయాన్ని కేటాయించక తప్పదు. నాకు ఎందువల్లంటే ఈ సప్తమ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహ దేవతల యొక్క సంపూర్ణ స్థితిని మన సర్వ హిందూ ధర్మచాలను వీక్షించేటువంటి సర్వ భక్తులకు కూడా సంపూర్ణ పరిజ్ఞానతో కలిగి ఉండాలి. కారణం ఏమనగా, ఇది అరుదుగా మన పెద్దలంతా కూడా బ్రహ్మాండంగా ఉటంకించారు. ఇవి మన యూట్యూబ్లో వస్తున్నాయి, ఫేస్బుక్లో అన్నీ చూస్తున్నాయి. దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ విశిష్టత ఎందుకు వచ్చిందని తెలుసుకోవాలి. ముందు ఎప్పుడు కూడా అశ్విని భరణి కృతిక ఒకటవ పాదం మేషరాశి అంటాం. ఇది మనం చెప్పుకుంటున్నాం, ఇది నీకు అనుభవంతో కూడిన పని మన ఇద్దరు అనుమతి ఉన్నది. ఈ కృతికా నక్షత్రం కలిగిన ఒకటవ పాదం అంటే సూర్య భగవానుడు దానికి ఆధిపత్యం వహించి అక్కడ మేషంలో స్వస్థానంలో కూర్చుండడం అనేది ఒక గొప్ప విశేషం. దానికి చక్కగా కూడా చతుర్థ స్థానం అంటారు, నాలుగో స్థానం కర్కాటక రాశి అవుతుంది. ఆ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం నాలుగో పాదం నందు చంద్రుడు ప్రవేశించి ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో ఉన్నాం మనం. ఇంకా కొత్తగా వస్తాయనేది ఏం లేదు, ఆల్రెడీ ఉన్నాం. ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్న టైం ప్రకారంగా పునరుసు రోజు నాలుగో పాదం చంద్రుడు ఉన్నారు అక్కడ. అలాగే పుష్యమి ఆశ్లేష నక్షత్రములు కలిగి ఉంటాయి. అంటే ఈరోజు 13వ తారీఖు ఆదివారం, రేపు 14వ తారీఖు సోమవారం, ఎల్లుండి 15వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 12:52 వరకు కూడా ఆశ్లేష నక్షత్రం నడుస్తుంది. ఈ అంటే మనకు టోటల్గా చంద్రభగవాను కర్కాటక రాశిలో 52:45:22 ఉంటాడు. ఇది క్యాలిక్యులేషన్స్. దానివలన 13, 14, 15 తేదీలు కూడాను మనం ఒక ప్రామాణికంగా తీసుకున్నాం. ఆ తర్వాత ఆ చంద్రభగవాను ఉన్న కర్కాటకీయంకి ద్వితీయ కుటుంబ స్థానంలో చక్కగా కూడాను మగ పుబ్బ ఉత్తర ఒకటో పాదం, అంటే ఉత్తర అంటే సూర్య భగవాను యొక్క నక్షత్రం, అది ఆయన సొంత నక్షత్రం. ఆ నక్షత్రం మీద ఆయన సింహాసనుడై అగ్రరాజు అయినటువంటి ఈ యొక్క నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్యభగవాను అక్కడే నిక్షిప్తమై ఉన్నాడు. ఆనికి రెండో స్థానం మళ్ళా చూడు ఎంత అద్భుతమైన ప్రక్రియ వచ్చిందో. కర్కాటకానికి సింహం ద్వితీయం, సింహానికి కన్య ద్వితీయం అయింది. అక్కడ ఎవరున్నారు? మళ్ళీ అక్కడ ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 2 పాదములు కన్యారాశి నిలుచున్నారు. అంటే మళ్ళీ సూర్యభగవానుడు నక్షత్రం కలిగినటువంటి దాన్ని కూడాను అక్కడ అనుసంధానం అయ్యి బుధుడితో ఉన్నాడు. మళ్ళీ ఎందుకు బుధుడితో ఉన్నాడంటే బుధాదిత్య యోగం అనేది ఎప్పుడు కూడా సూర్యభగవానుడు శుక్రుడును బుధుడిని ఎండబెట్టుకుని నడుస్తున్నాడు అనేది ఒక మన శాస్త్ర ప్రమాణంలో మనకు ప్రాతీకంగా కనపడుతుంటుంది. ఎక్కువ భాగం అదే నడుస్తుంటుంది. ఇలా అయిన తర్వాత ధనస్సు నందు బృహస్పతి అనగా గురువు, గురువు అన్న బృహస్పతి అన్న ఆ ధనుసు రాశికి అధిపతిగా ఉంటారు. ఆయన ఎక్కడ ఉన్నాడు? అక్కడ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఉన్నాడు. ఉత్తరాషాఢ అన్నా కూడా మళ్ళా సూర్యభగవాన్ నక్షత్రం ఇది. అంటే ఎడుదిరిగినా కూడాను సూర్యుడి యొక్క అనుసంధానం కలిగి ఉందనే దానికి నీకు వివరణ కోసం ఇదంతా చెప్పారు. ఆ తర్వాత మళ్ళా మకరానికి వెళ్ళాలి, అక్కడ స్వస్థానంలో శనిభగవాన్ ఉన్నాడు. ఆయన ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 2 పాదములు కలిగి ఉన్నటువంటిది మకర రాశి అవుతుంది. ఇక్కడికి మళ్ళా ఉత్తరాషాఢ వచ్చారు, మళ్ళీ సూర్యభగవాన్ కళ అనుసంధానం అయ్యాడు. అంటే ఈ టోటల్ 9 గ్రహదేవతల్లో ఉన్నటువంటి రాహు కేతువు పోతే ఒక శుక్రభగవాను వీనస్ మాత్రం కర్కాటకంలో చంద్రుడితో కలిసి ఉన్నాడు. ఇందాక వాడు పెద్దవాడు చెప్పినట్టుగా ఆ యొక్క ప్రవర్తన ఇప్పుడు పరివర్తన అనేది కలగకపోయినా కూడాను ఏ యొక్క కర్కాటక రాశికి లాభాధిపతి అయిన శుక్రుడు చంద్రుడితో ఉండడం కూడా గొప్ప విశేషం. దాన్ని కూడా మనం మంచిగా తీసుకోవాలి, ఎందుకంటే లాభాధిపతి అవుతాడు. అలాగే కర్కాటక రాశికి ఎప్పుడు కూడా చిత్తుడితో కుటుంబ స్థానాధిపతి కూడా శుక్రుడే అవుతాడు. శుక్రుడు చంద్రుడితో కలిసి ఉండడం అనేది కర్కాటకలో గొప్ప విశేషంగా మనం పరిగణలోకి తీసుకున్నాం. అక్కడ ఇలా వీటన్నిటికీ మూలంగా ఉన్నప్పుడు దీనికి ఎప్పుడు కూడాను తిథి వార నక్షత్ర యోగ కర్ణములు అనేటువంటి ఒక 5 ఉంటాయి. ఇది పంచభూతాత్మక తత్వంతో కూడినటువంటి ఈ ప్రకృతికి సంబంధించింది. అలాగే రాహుకాలము, యమగండము, దుర్ముహూర్తము, గుళికాలము, వర్జం అనేటువంటి ఒక 5 ఉంటాయి.
ఈ మొత్తాన్ని కూడాను మనం పరిశీలించి చూసుకుంటేనే మనకు చక్కగా కూడా అద్భుతమైనటువంటి యోగం కలుగుదానికి కారణం ఏమిటంటే వృక్షక లగ్నం ఇది గుర్తుపెట్టుకోవాలి మా తల్లులు తండ్రులు పెద్దలు పూజ్యులు మహనీయులు మహాత్ములు మహాపురుషులైనటువంటి మన హిందూ ధర్మచారం చూసేటువంటి సర్వులకు కూడాను ఇది వాళ్ళ మనసులో పెట్టుకోవాలి ఈ వృక్షక లగ్నం అనేది 10 గంటల 32 నిమిషాల నుంచి 12 గంటల చల్లల వరకు నడుస్తుంది అంటే 2 గంటల ప్రమాణం నడుస్తుంది దానికి మధ్యంగా పుష్కరాంశలో 11 గంటల 32 నిమిషాల నుంచి మనము ఈ 13వ తారీఖు 14వ తారీఖు 15వ తారీఖు రోజుల్లో ఈ సర్వ భక్తులు ఎవరవుతూ ఉంటారో ఎవరవుతే విశ్వాసం తోటి దీని చేయాలని సత్సంకల్పం పెట్టుకుంటారో వాళ్ళు చక్కగా కూడాను ఆరాధించేదానికి ఒక శుభ సమయంగా మనం తీసుకున్నాం అంటే ఎందుకు లగ్నం తీసుకున్నా గురుగారు అంటే చూడండి గురుగారు ఈ 3 రోజులు కూడా మీరు చెప్పినటువంటి సమయంలోనే శుభ గడియలు అంటారా గురుగారు శుభ గడియలు శుభ లగ్నాలు లగ్నం అనేది ఎందుకు ఆ పదాన్ని చెప్పబోతున్నాను నేను లగ్నం అనేది ఎందుకు తీసుకొని చెప్పాలి అంటే వివాహ ప్రక్రియలో లగ్నం ఎందుకు తీసుకుంటున్నాం మనం ఒక ముహూర్తం ఉంటుంది అవును పలాని యొక్క నక్షత్రం ప్రకారంగా పలాని సార్వనామ సంవత్సరం పలాని మాసము పలాని తిది వార నక్షత్రంలో నుంచి పలాని లగ్న పుష్కలాంశం అనుసరించి జరుగుతున్న వివాహ ప్రక్రియ అని ఉంటుంది క్లియర్ క్లారిటీ అందుకు లగ్న ప్రమాణం అనేది అక్కడ లగ్నమే ప్రామాణికం అన్నిటికీ లగ్నమే ప్రామాణికం అవుతుంది లగ్న ప్రమాణం లేకుండా ఏది జరుగుతుంది వీల్లేదన్నమాట అలాగే ఒక నిశ్చితార్థానికి ఒక లగ్నం పెడతాం గృహప్రవేశానికి ఒక లగ్నం పెడతాం శంకుస్థాపనకి ఒక లగ్నం పెడతాం అలా లగ్నం తీసుకున్న దానికి ఈ టైంలోనే చేయాలనేది క్లారిటీ క్లియర్ ఇక దానికి మళ్ళా ప్రశంస కాదు దానికి ఏందని ఎవరైనా మళ్ళా ఇస్తా నీకు 11 గంటల 30 నిమిషాలకి 12 గంటల 30 నిమిషాలకు ఒక అద్భుత ప్రక్రియ అది ఎందుకు ప్రక్రియ ఏందని దానికి చూడండి ఇక్కడ విశేషంగా ఎందుకు చెప్పామంటే వృక్ష లగ్నానికి ఈ చెప్పిన టైంలో నేను ఇందాక చెప్పినటువంటి 10 అంశాలు కూడాను దానికి ఎక్కడ అంటదు ముట్టదు 10 అంశాలు చెప్పాను ఇందాక తిది వార నక్షత్ర యోగ కర్ణాలు అలాగే రావుకాలం యమగండం దుర్ముహూర్తం వజ్రం గుళికాలని ఇవేవి ముట్టవు తర్వాత ఇంకో విశేషం ఏంటంటే ఈ లగ్నానికి అసలు రారాజు అయినటువంటి ఆ యొక్క సూర్య భగవానుడు 10వ స్థానంలో ఉంటాడు వృక్ష లగ్నానికి 10వ స్థానం అంటే కర్మస్థానం అంటారు అలాగే అద్భుతంగా కూడాను అది ప్రతి ఒక్కరు కూడా వృత్తి స్థానం కూడా చెప్పబడుతుంది ఇది గొప్ప అద్భుతమైన అరుదైనటువంటి ఒక అద్భుతం అందుకని ఇవన్నీ అద్భుతాలని చెప్పింది అలాగే దీనికి 9వ స్థానము కర్కాటకంలో చంద్రుడు ఉన్నాడు ఇది ఒక గొప్ప అద్భుతం ఎందుకంటే నవభాగ్య స్థానం అంటేనే ఆధ్యాత్మిక చింతన మనసు ఆనందంగా నిలబడేదానికి చంద్రుడే మనోకారకుడు కనుక మనసుకు సంబంధించిన వాడు కనుక ఒక నీ ప్రేరేపణ ఏది జరగాలనో ఆయన వల్లనే జరగాలి కనుక ఆ చంద్రుడు అక్కడ ఉండటం వల్ల నవభాగ్యం అంటే ధనం కలిగేదానికి చంద్రుడు ఉన్నాడు అలాగే వృష లగ్నానికి లాభస్థానంలో బుధుడు ఉన్నాడు కన్యలో 11వ స్థానం లాభస్థానం ఏ స్థానేసు శుభస్థానం పెద్దలందరూ కూడా తెలుసు ఎప్పుడైనా మనం సత్యనారాయణ వ్రతం చేసుకోవాలన్నా ఏదైనా కూడాను ఒక దైవ కార్యం చేసేటప్పుడు ఈ గ్రహ దేవతలు మీరు శుభస్థానాల్లో ఉండి మాకు యోగాన్ని ఇవ్వండి అని కూడా మనం వాళ్ళని అర్థిస్తుంటాం అలాంటి స్థానంలో లాభస్థానంలో బుధుడుండి సర్వమైనటువంటి నువ్వు చేసేటువంటి ఉద్యోగ వివాహ వ్యాపార ఏ విషయాలైనా సరే వచ్చేటువంటి లబ్ధిని పొందేదానికి అది ఒక అద్భుత ప్రక్రియగా కూడాను బుధుడు అక్కడ ఉండటం గొప్పతనం అయింది ఆగాలగ్ని వృక్ష లగ్నానికి ద్వితీయ వాక్స్థాన కుటుంబ స్థానంలో బృహస్పతి ఉండటం గొప్ప విశేషం అంటే ఇది మాట కదమ్మా నేను మీ మాటే వేద వాక్కు కదా ఆ వాక్కు ప్రతిమ వలన పక్క వాళ్ళ దగ్గర నుంచి కూడా నీ పనిచేసుకునే శక్తి వస్తుంటుంది అలా కుటుంబ అభివృద్ధికి ఆర్థికాభివృద్ధికి విద్యకి బుద్ధికి జ్ఞానానికి సంతానానికి ఆయన అవుతాడు అందులో ఈ లగ్నానికి పంచమాధిపతి కూడా కానీ ఆయనే అవుతాడు ద్వితీయ పంచమాధిపతి గురువు అయ్యాడు కలిసి స్థానంలో ఉన్నాడు ఇది గొప్ప విశేషం అలాగే వృక్షక లగ్నానికి ఇంకొక 6 భగవానుడు అయినటువంటి కుజ భగవానుడు ఆ వృక్షక లగ్నానికి అధిపతి అయి ఉండి 6 ఇంట్లో ఉన్నాడు ఆయన 6 ఇంట్లో ఏ గ్రహ దేవతలు ఉన్నా కూడా యోగానుసారంగా స్వస్థానంలో ఆయన మేషంలో ఉన్నాడు ఇంత అద్భుత ప్రక్రియ కలిగి ఉండటం వలనే మనం 13, 14, 15 తేదీల్లో మా యొక్క భక్తులందరికీ కూడాను విశిష్టతంగా దీని వివరణ ఇవ్వడం జరిగింది ఈ లగ్న ప్రమాణం కూడా దానికోసం చెప్పాను దీంట్లో ఈ లగ్న ప్రమాణానికి చూడ అన్నీ కరెక్ట్గా ఒక 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 పొందిగ్గా వచ్చినాయి అనమాట ఒక పొందిగలే రాకుండా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి ఇందాక వారు చెప్పారు 9999 సంవత్సరంలో ఇది వచ్చింది అప్పుడు దానించి రాలేదని సరే మా పరిశోధనలో నేను అంత దూరం చేయలేదు వారు పెద్దవారు కనుక చాలా ఎక్కువగా కూడా చాలా లోతుగా చూశారు మేము దీన్ని 1950 దగ్గర నుంచి కూడా మేము ప్రయత్నం చేసాం మాకు అందలేదు సరే మా తరం కన్నా ముందున్న వాళ్ళ వల్ల కాలేదు రాబోయే తరాల వాళ్ళు చూసేదానికి లేదు కాబట్టి ఇంకా అంతకన్నా ఎక్కువ కాలం ముందుగా పోవడం కష్టం ఎందుకులని వదిలేసాము దాన్ని సంతోషం కానీ చూడండి ఇక్కడ విశేషంగా ఆకర్షించుకోవాల్సిన విశేషాలు ఎట్టుంటాయంటే ఇవి ఒక అద్భుత ప్రక్రియ కలగడానికి ఈ వృక్ష లగ్నానికి ఇన్ని గ్రహ దేవతలు ఇన్ని పద్ధతుల్లో నిలవడానికి ఎంత యోచన ఆలోచన శక్తి సామర్థ్యం ఆ యొక్క మనకు బృహత్తరంగా ప్రసాదించింది ఆ యొక్క అద్భుతమైనటువంటి
ప్రకృతి లో ఉన్నటువంటి మనకు ఆ యొక్క ఆకాశ గమనంలో ఉన్నటువంటి ఆ భగస్వరూపులైనటువంటి ఆ తొమ్మిది నవగ్రహ దేవతలు ఇచ్చారు. దీనికి ఇంకా మన వాళ్ళు కొన్ని కాంట్రవర్సీగా కూడా కొన్ని కొన్ని వాటిలో చూశాను యూట్యూబ్లో. గురు కేతో కలిసి ఉన్నారు కదా, దీన్ని మీరు ఎట్లా స్వస్థంగా ఉంటారనేది ఒక చిన్న మాకు వచ్చేటువంటి ఇమెయిల్స్లో పెట్టారు. గురువుతో కేతు కలిస్తే మోక్ష పదాలు కూడా అవుతాడు, తప్పేం కాదు. అక్కడ ఇంకొక పాయింట్ కూడా అడిగారు మమ్మల్ని, చంద్రుడిని శని భగవాన్ చూస్తున్నాడు కదా, అది ఎట్లా అని. కర్మ ప్రక్షాళనకారు కూడా ఆయనే స్వస్థానంలో ఉన్నాడు, చంద్రుడు మనోకారు కూడా ఆయన అక్కడ ప్రక్షాళన మనసు చేస్తే ఆయన గొప్పవాడు అవుతాడు. అంటే ఎటు చూసినా కూడా మనకు వృక్ష లగ్నం అనేది చాలా అభివృద్ధి జరుగుతుంది. ఈ టైం అనేది చాలా సంపూర్ణమైన స్థితి కలుగుతుంది. ఇక నక్షత్రాలు కూడా మీ అందరూ తెలిసినవి, కొత్తగా నేను రోజు చెప్పేది ఏం లేదు, మన వాళ్ళకి రోజు చెప్తున్నాం. నిన్న కూడా మనం దీని గురించి ప్రస్తావించాం కాబట్టి మన పెద్దలందరూ కూడా ఉన్నారు, వారి వారి ఒక మాటల్లో ఇంకా కొన్ని కొన్ని కొత్త విషయాలు మన భక్తులు తెలియాలి. తెలియజేసిన తర్వాత ఏదైనా ఉంటే నేను మాట్లాడతాను. గురుగారు ఇంతకు ముందే మీరు చెప్పారు, మరి గురుగారు కూడా అన్నారు వృశ్చిక లగ్నంలో జన్మించిన వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయా అనేసి. ఇంతకు ముందు మీరు కొన్ని నక్షత్రాల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, కొన్ని నక్షత్రాల వాళ్ళకి అధమ ఫలితాలు ఉంటాయి అన్నారు. ఏ నక్షత్రాల వారికి ఎలా ఉంటుందంటారు గురుగారు? ఇప్పుడు ఉన్న టైంలో వృశ్చిక లగ్నంలో ఉన్న గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం, ద్వితీయ స్థానం వాక్స్థానం, దీనికి దీంట్లో బృహస్పతిగా ఉన్నారు. తర్వాత ఆరో స్థానం సక్సెస్ని తెలియజేస్తుంది. దాంట్లో కుజుడు పరాక్రమాన్ని సూచించేటువంటి కుజుడు, కోఆపరేషన్ కూడా కారకుడైనటువంటి కుజుడు తన మూల త్రికోణ రాశిలో ఉన్నాడు. ఇప్పుడు ఓన్ హౌస్ అంటే ఏంటంటే సొంత ఇల్లు. ఎవరైనా సరే తన సొంత ఇంట్లో ఉంటే హ్యాపీగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలన్నా చేయగలుగుతారు. అందువల్ల ఏంటంటే మూల త్రికోణ రాశి అనేది ఉంది. అంటే ఒక వ్యక్తికి రెండిళ్ళు ఉన్నాయి అనుకోండి, రెండిళ్ళల్లో ఒక ప్యాలెస్ ఉంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఆ ప్యాలెస్ మీద ఎక్కువ ప్రేమ కలిగి ఉండి అక్కడే ఎక్కువ రోజు గడపటానికి కానీ అక్కడ ప్రశాంతంగా ఉండటానికి కానీ ఉంటాడు. అందువల్ల ఓన్ హౌస్ కంటే కూడా మూల త్రికోణ రాశి ఎక్కువ ప్రయోజనకరమైనది, మంచి ఫలితాలు ఇస్తుంది, బెటర్ ఫలితాలు ఇస్తుంది. ఆ మూల త్రికోణ రాశిలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఎవరైతే పరాక్రమము కోఆపరేషన్ ఇదంతా ఇస్తాడో ఆయన తన స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇక చంద్రుడు తన స్వక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో ఉన్నాడు, అంటే వృశ్చిక లగ్నం నుంచి తొమ్మిదిలో ఉన్నాడు, భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యం అంటే డబ్బులు, భాగ్యాన్ని ఇచ్చాయని కూడా తన సొంత ఇంట్లో ఉన్నాడు. తర్వాత టెన్త్ హౌస్ అనేది కర్మస్థానం. కర్మస్థానానికి కర్మసాక్షి అయినటువంటి సూర్యభగవానుడు స్వయంగా తన స్వక్షేత్రంలో ఉన్నాడు. దీన్నే ధర్మ కర్మాధిపతి యోగం ఉంటారు, అంటే ఇద్దరూ బాగున్నారు. హైదవాధిపతి అంటే రాజ్యము అధికారం ఇచ్చేటువంటి రాజ్యాధిపతి, భాగ్యాధిపతి ఇద్దరు కూడా స్వక్షేత్రాల్లో ఉన్నారు. అందువలన వాళ్ళు కూడా మంచి చేస్తారు. తర్వాత లాభస్థానం, ఏ పని చేసినా కూడా మనకు లాభం రావాలి, ప్రయోజనం కలగాలి. ఆ ప్రయోజనం కలగాలనే ప్రయోజనం ఇచ్చే అయినటువంటి బుధుడు, తెలివితేటలు, ఏదన్నా ఒక వ్యాపార దక్షత, ఇవన్నీ కలగజేసేటువంటి బుధుడు కూడా తన స్వక్షేత్రంలో ఉన్నాడు. అందువలన అన్ని గ్రహాలు ఈ ఇవాళ వృశ్చిక రాశిలో ఇప్పుడు స్వక్షేత్రంలో మంచి ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వృశ్చిక లగ్నం చాలా మంచి లగ్నం అనే దీంట్లో అందరూ ఎప్పటికీ ఇట్లనే ఉంటుంది అనేది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇవాళ వృశ్చిక లగ్నంలో వృశ్చిక లగ్నానికి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండి తమ తమ స్వక్షేత్రాల్లో మూల త్రికోణ రాశులు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఈ టైము మంచిది, ప్రశేష టైం అని చెప్పి చెప్తాం. ఇక ముఖ్యంగా మనం చూస్తే ఏదన్నా ఒక జాతకాన్ని మేము చూసినప్పుడు ఫస్ట్ చంద్రుడిని చూస్తాం, ఎందుకంటే చంద్రుడు మనకు కారకుడు. ఏమున్నా కూడా ఏముండదు, కొంతమంది ఎన్నో ఉండి కూడా ఏదో రకంగా బాధపడుతుంటారు, మనశ్శాంతి లేకుండా కొంచెం ఇబ్బంది పడటం, అసంతృప్తితోటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అన్నీ ఉన్నా కూడా రాజభోగాలు అనుభవిస్తూ కూడా అసంతృప్తిని ఉంటారు. దానికి కారణం ఏంటి, చంద్రుడు బాగలేకపోవడం. అంటే చంద్రుడు నీచబడితే ఇక ఆ జాతకం ఎంత బ్రహ్మాండమైన ఎన్ని డబ్బులు ఉన్నా కూడా అది అంత మంచిది కాదు. అలాగే రవి ఆత్మకారకుడు, తన యొక్క పవర్కి తన గౌరవానికి వీటన్నిటి కూడా రవి ఆత్మకారకుడు. అందువల్ల ఏంటి, రవి చంద్రులు ఏ జాతకంలో అయితే బాగుంటారో ఆల్మోస్ట్ అది బాగున్నట్టే ఆ జాతకం పరిశోధన. లేకపోతే ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే గురు శనులు ఇద్దరు కూడా స్లో మూవింగ్ ప్లానెట్స్, అంటే మెల్లిగా మూవ్ చేస్తారు, మూవ్ అవుతారు. ఫలితాలు కూడా స్టడీ ఫలితాలు ఇస్తారు.
అప్పుడు చంద్రుడేంటి చాలా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అందువల్లంటే ఇవాళ ఇవాళ ఇంట్లో ఉంటే మళ్ళీ 2.5 రోజుల తర్వాత మళ్ళీ వేరే ఇంట్లో వెళ్తాడు అంటే ఇచ్చేటువంటి ఫలితాలు వాళ్ళకి స్టడీగా ఉంటాయి ఇవాళ ఇచ్చిన ఫలితాలు ఎల్లుండి ఎల్లుండి ఇచ్చిన ఫలితాలు అట్లా ఉంటాయి అన్నమాట అందువల్ల ఈ గురు శనులు ఇద్దరు కూడా స్లో మూవింగ్ ప్లానెట్స్ సూర్యుడికి దూరంగా ఉండేటువంటి ప్లానెట్స్ పెద్ద ప్లానెట్స్ తర్వాత ఫలితాలు ఇవ్వటంలో చాలా పవర్ఫుల్గా ఇస్తారు ఇక వాళ్ళు శని ఇచ్చే ఫలితాలు చాలామందికి తెలుసు శని ఎక్కువ రాసులలో ఎక్కువ స్థానాల్లో తొడు ఫలితాలు ఇస్తాడు ఎందుకు కర్మాధిపతి అయింది అందరికీ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే శని ఇవ్వడు బాగుండదు శని వల్ల అపకారం జరుగుతుంది అంటారు చాలా తప్పది శనే ఇస్తాడు హీ విల్ నెవర్ డినే అన్నీ ఇచ్చేది ఆయనే కానీ హీ విల్ కాజ్ డిలే లేట్ చేస్తాడు కానీ ఇవ్వకుండా ఉంటుంది ప్రశ్న తర్వాత ఇంకొక తమాషా ఏంటంటే శని యొక్క దశ అంతర్దశలు ఉంటాయి అనుకోండి ఆయన ఏదన్నా ఒక పెళ్లి కావాలి లేకపోతే ఇంకో సుఖకార్యం కావాలి ఒక పెద్ద పదవి రావాలి వీటన్నిటికీ కూడా శనికి ముందున్నటువంటి దశ అంతర్దశల్లో వాళ్ళని ఏమని పడుతుంది జరగవు సాధారణంగా నేను వేల జాతకాలు చూశాను శనికి శని దశ అంతర్దశలకు ముందున్నటువంటి పీరియడ్లో గ్రహాలు మనకి మంచివైనా ఫేవరబుల్ అయినా కూడా ఆ దశలో శుభకార్యాలు జరగవు మనకు కావాల్సినటువంటి గొప్ప ప్రయోజనాలు జరగవు కానీ శని దశలో శని అంతర్దశలో జరుగుతాయి ఇంకా చెప్పాలంటే ఏళ్ళనాడు శని టైంలో చాలా గొప్ప గొప్ప యోగాలు అవటం చాలా గొప్ప గొప్ప అవటం ప్రైమ్ మినిస్టర్ కావటం సూపర్ స్టార్లు కావటం ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి శని అని ఇస్తాడు అందువల్ల గురుడు ఏంటి గురుడు గౌరవానికి కారకుడు అభివృద్ధికి కారకుడు డెవలప్మెంట్ వీటన్నిటి కూడా కారకుడైనటువంటి గురుడు ఆయన గురుడు శని ఇద్దరు కూడా తన స్వక్షేత్రాల్లో ఉన్నారు కాబట్టి ఈ స్వక్షేత్రాల్లో ఉన్నటువంటి ఈ గ్రహాలు వీళ్ళు కూడా మెల్ చేస్తున్నారు కాబట్టి ఓవరాల్గా వీళ్ళు ఎక్కువ గ్రహాలు అంటే 6 గ్రహాలు మొత్తం 9 గ్రహాల్లో 9 గ్రహాల్లో రాహుకేతువులు ఛాయాగ్రహాలు అని 2 గ్రహాలు తీసేస్తే 7 గ్రహాల్లో 6 గ్రహాలు బాగున్నాయి కదా వాళ్ళ సొంత ఇళ్లలో ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఉండేటువంటి టైం ఖచ్చితంగా ఫేవరబుల్ టైము ఇక ఈరోజు చేసేటువంటి పనులు ఈరోజు చేసే పనులు ఏవైనా కూడా ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అట్లాగే ఎందుకు చెప్తారంటే మనకి గ్రహణం టైంలో చేసేటువంటి జప తపాలకి ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్తారు అందువల్ల ఎక్కువసేపు ఈ గ్రహణం టైంలో అంటే ఎక్కువ ఫలితాలు రావాలంటే అలాగే ఇప్పుడు వీళ్ళందరూ కూడా తమ తమ స్వక్షేత్రాల్లో మూల త్రికోణ రాశుల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మంచి ఫలితాలు ఇస్తారు ఈ టైంలో చేసేటువంటి పూజలు ఈ వ్రతాలు కానీ ఏవి దానాలు కానీ ఏవైనా కూడా ద్విగుణీకృతమైన ఫలితాలు ఇస్తాయి దానివల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతారు అందువల్ల ఏంటంటే ప్రధానంగా దీంట్లో ఎవరెవరికి ఏది బాగలేదో వాళ్ళు ఎక్కువ జపం చేసుకోవటం లేకపోతే దాన ధర్మం చేసుకుంటే వాళ్ళ కర్మ విముక్తి అయిపోయి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు అట్ ది సేమ్ టైం కొంచెం మీడియంగా ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఈ విస్తారంగా పూజలు చేసుకోవటం దానాలు చేయటం దాన ధర్మాలు చేసుకోవటం జపాలు చేసుకోవటం ఇవన్నీ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఇక బాగా ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే వాళ్ళు చేయక్కర్లేదా అంటే వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు బాగున్నారు ఇంకా బాగుంటారు బెటర్ దానికోసం అంటే బెస్ట్ అట్లా ఏంటంటే మనకి ఎక్కువ ఫలితాలు రావాలంటే అందరూ కూడా శాస్త్రి గారు చెప్పినట్టుగా ఆ ప్రక్రియలన్నీ కూడా చేసుకుంటే అందరికి కూడా బాగా ఉంటారు అందరూ కూడా క్షేమంగా శుభంగా ఉంటారు సక్సెస్ అవుతారు ఇప్పుడు ఏంటంటే జీవితంలో అభివృద్ధి కావాలి సక్సెస్ కావాలి ఈ సక్సెస్ కావాలంటే ఏంటంటే గ్రహాలు అనుకూలంగా ఉండాలి ఈ గ్రహాలు ఎప్పుడు చూసినా కూడా ఇవన్నీ ఏం చేస్తాయంటే గ్రహాలు ఒక ఖగోళంలో ఒక పర్టికులర్ ఆర్బిట్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఆర్బిట్లో ఒక పర్టికులర్ వెలాసిటీతోటి అవన్నీ కూడా మూవ్ అవుతుంటాయి అన్నీ కూడా గమనశీలమైనవి అన్నీ మూవ్ అవుతున్నాడు ఎప్పుడు మూవ్ అవుతూ కదులుతూనే ఉంటాయి ఈ కదిలేటువంటి విధానంలో అక్కడి నుంచి చూసేటువంటి కొన్ని దృష్టుల వల్ల శుభ ఫలితాలు వస్తాయి కొన్ని దృష్టుల వల్ల అశుభ ఫలితాలు వస్తాయి అందువల్ల ఎవరెవరికి శుభ ఫలితాలు వస్తాయి ఎవరెవరికి అశుభ ఫలితాలు వస్తాయి అనేది ఆయా రాసులు ఏ రాసుల మీద శుభవీక్షణ ఉంది వాళ్ళ శుభ ఫలితాలు వస్తాయి ఏ రాసుల మీద శుభవీక్షణ లేదు వాళ్ళు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు అందువల్ల దాన్ని తెలుసుకొని ఎవరెవరైతే బాగలేరో ఆ గ్రహాన్ని సంతృప్తిపరచడం కోసంగా చేసేటువంటి దాన ధర్మాలు కానీ
వాళ్ళ కోసం చేసేటువంటి జపాలు కానీ అవన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చి వాళ్ళని వాళ్ళ యొక్క కర్మల నుంచి బయటపడేసి వాళ్ళకి సక్సెస్ కలిగించేటట్టు ఇబ్బందులు ఏమైనా ఉంటే పోగొట్టేటట్టు మనశ్శాంతిని కలిగించేటట్టు సుఖ సంతోషాలు కలిగించేటట్టు అవన్నీ కూడా తోడ్పడతాయి. ఈ విధంగా మంచి టైంలో చేసేటువంటి పూజలు సత్ఫలితాలు ఇస్తాయనేటువంటి కోణంలో మేము ఈరోజు విశేషించి అన్ని వీలున్నంత వరకు అన్నీ కూడా జపాలు చేసుకోండి, పూజలు చేసుకోండి, దాన ధర్మాలు చేయండి. ఎందుకంటే ఈ మంచి మంచి పనులన్నీ కూడా అధిదశ అధికం ఫలం, ఏది ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచి ఫలితం వస్తుంది. అందుకోసం అని చెప్పేసి చెప్పడం జరిగింది. గురుగారు అనంత శర్మ గారు, మనకున్నటువంటి నవగ్రహ దేవతల్లో 6 నవగ్రహ దేవతలు వాటి స్వస్థానంలో ఉండటం వలన ఇలా ఇవాళ ఒక శుభదినంగా మనం చెప్పుకుంటూ ఉన్నాము, దీని గురించి మీరేమంటారండి? ప్రతి ఒక్కరికి ఈ గ్రహస్థితులు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి అనుకోవడం కష్టం. ఎందుకంటే ఒక్కొక్క లగ్నం వారికి ఒక్కొక్క గ్రహంతో అనుకోవతూ ఉంటుంది, అనుకోవతూ ఉండదు ఇలాంటి పరిస్థితులు. ఉదాహరణకి కర్కాటక లగ్నం తీసుకుందాం. తీసుకుంటే సప్తమంలో శని ఉన్నాడు. కర్కాటక లగ్నం వారికి ఈ సమయంలో జన్మించిన వారు, ఒకవేళ శని సప్తమంలో ఉన్నాడు కాబట్టి జన్మించిన వారు, శని సప్తమంలో ఉన్నందువలన వైవాహిక జీవిత సంబంధమైన విషయాల్లో కొన్ని దోషాలు ఉంటూ ఉంటాయి. అలాగే ఆలస్య వివాహం అనే లక్షణాన్ని కూడా అక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. స్వక్షేత్రంలోనే ఉన్నాడు కదండి, మేలు చేయాలి కదా అనే ప్రస్తావన కూడా రావచ్చు, కానీ ఈ సూత్రాన్ని దాటడానికి లేదు. మరో కోణంలో ఆలోచిస్తే అదే శని అష్టమాధిపతి కూడా అయ్యాడు. అష్టమాధిపతి వచ్చి సప్తమంలో ఉన్నాడు. ఇలా సప్తమంలో ఉన్నందువలన ఏమవుతోంది, అష్టమాధిపతి కష్టకారకుడు. అష్టమాధిపతి కానీ, అష్టమంలో ఉన్న గ్రహం కానీ, అష్టమాధిపతి ఏ గ్రహ ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి కానీ, ఆ రాశి అధిపతి కానీ, వీళ్ళందరూ కూడా వాడి యొక్క ఫలితాన్నే ఇచ్చే పరిస్థితిలో ఉంటుంది. అలాగా అన్ని గ్రహాలు మేలు చేసేస్తాయి అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్ కాదు. ఎందుకంటే నేను ఈ మాట స్పెసిఫిక్గా లగ్నం విషయంలో స్పెసిఫై చేయడానికి కారణం, ఇప్పుడు ఇందాక సంభాషణలో సిజేరియన్ ముహూర్తాలు పెట్టుకుంటున్నారు, ప్రత్యేకించి ఈ సమయం బాగుంటుంది కదా అని ఇలాగా కొన్ని ఆలోచనలు పెడుతున్నాయి సమాజంలోకి. సిజేరియన్ ముహూర్తం పెట్టుకోవడంలో రొటీన్లో ఎప్పుడు ఎలా జరుగుతుందో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది, పెద్ద తేడా ఏం లేదు. నెల తర్వాత పుట్టవలసిన వాడిని ఈరోజు మనం పుట్టించేయలేం కదా, కాబట్టి ఏదో ఒక 2 రోజులు అటు ఇటుగా ఉంది సందర్భము అనుకున్నప్పుడు ఏదో ఈ పంచగ్రహ స్థితులు బాగున్నాయి కదా, షట్గ్రహ స్థితులు బాగున్నాయి కదా అనే ఉద్దేశంతో డేట్ మార్చుకోవడంతో అభ్యంతరం లేకపోతే డాక్టర్ గారు కూడా అంగీకరిస్తే అది తల్లికి బిడ్డకి క్షేమం అయితే ప్రొసీడ్ అవడంలో ఇబ్బంది లేదు. ఇక అలాగే వృశ్చిక లగ్నం ఒకటి, వృశ్చిక లగ్నం తీసుకుంటే దానికి అష్టమాధిపతి బుధుడు అయ్యాడు. నిజానికి బుధుడు తన స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఉన్నాడు. ఈ మూల త్రికోణంలో ఉండడం అనేది విశేషం చాలా, కానీ ఏమైంది సమస్య అంటే అష్టమాధిపత్యం కూడా వచ్చింది. అష్టమాధిపత్యం కూడా వస్తే ఇక్కడ ఏదైతే శని చెప్పామో అష్టమాధిపత్యం దోషం అని అక్కడ కూడా వర్తిస్తుంది. అష్టమాధిపత్యం ఏమి మనకి అంత సులువుగా వదిలిపెట్టేవాడేమీ కాదు. కాబట్టి ఆ రకంగా కొంత గుణాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. అయితే ఇదేదో విశేషమైన మేలు చేసేస్తుంది, ఈ క్షణంలో ఏదో చేసేయాలి, ఈరోజు ఒక్కరోజు మనం పూజ చేసేసుకుంటే ఇంకా జీవితాంతం పూజ చేసుకోక్కర్లేదు అనే స్థాయిలో ఆతృత పడే విషయం కాదు. ప్రారంభానికి స్వగ్రహాలు స్వక్షేత్రాల్లో ఉన్నందువలన స్థానబలాన్ని పొంది ఉంటాయి, కాబట్టి ఆ స్థానబలం పొంది ఉన్న చోట ఆలోచన కొంత ఉన్నతమైనదిగా నడుస్తుంది. అది ఒక కారణం. రాముడికి ఉన్న గ్రహస్థితులు ఇప్పుడు వచ్చాయి అనే మాట కూడా ప్రచారంలోకి వెళుతుంది. నిజానికి రాముడి విషయంలో 4 గ్రహాలు ఉచ్చలో ఉండడం, 1 స్వక్షేత్రంలో ఉండడం ఇలాగా ఉచ్చ ప్రభావం ఎక్కువగా ఉంది. కానీ రాముడికి కర్కాటక లగ్నం, ఏదో ఆయన ఏం ఆనందంగా ఉన్నాడు, ఏం సంతోషంగా ఉన్నాడండి అని ప్రశ్న చేస్తారేమో. ఈ రామాయణంలో రావణాసురుని సంహారము, లేకపోతే ఈమె తర్వాత అడవికి వెళ్ళిపోవడము, అక్కడ సంతానాన్ని పొందడము, గర్భవతిగా ఉన్నప్పుడు వెళ్ళిపోయి, ఇవన్నీ కూడా చాలా తక్కువ సమయం రాముని యొక్క పూర్తి జీవితకాలాన్ని తీసుకుంటే 10,000 సంవత్సరాలు. అందులో ఇది కాస్త 9 మాసాలు మోసిన దానికేనో, 10 వాడికి పిల్లవాడికి వయసు వచ్చిన దానికేనో 10,000 సంవత్సరాలకి ఎక్కడ సంబంధం ఉందండి? మిగతా సమయం ఆనందంగానే ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు. అయితే అటువంటి రాముడు ఇప్పుడు ఉంటే సమాజం ఎలా చూస్తుందో ఒకసారి ఆలోచిద్దాం. ఎవరో ఏదో అన్నారని చెప్పి భార్యను విడిచిపెడతాడా?
ఎవరో ఏదో అన్నారని చెప్పి రాజ్యం వదిలేస్తానంటాడా? అదే ఇంకొక తండ్రి చెప్పాడని చెప్పి ఇంత రాజ్యం వదిలేసుకుని అడవికి వెళ్ళిపోతానంటాడా? అదే ఆస్తి వదిలేసుకుంటానంటాడా అని మాట్లాడితే ఆ వ్యక్తిని పుస్తకాలను ఎలా చూస్తారు? అంటే వెర్రివాడు అన్నట్టుగానే చూస్తారు. అందుకని రాముడి యొక్క గుణాలు కావాలి అనుకోవడంలో అభ్యంతరం లేదు. కానీ సంపూర్ణమైన అవగాహన లేకుండా నిజంగా చెప్పాలి అంటే దీని గురించి విశేషము ఉంది, అలాగే ఆ విశేషం యొక్క పరిమితి కూడా ఉంది. ఆ పరిమితులను కూడా దృష్టిలో పెట్టుకుని తొందరపడిపోకుండా ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఈ సమయంలో చేసుకున్న దానివల్ల వచ్చే ఫలితాలని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పంచమాధిపత్యం ఇదే వృశ్చిక లగ్నానికి ద్వితీయాధిపత్యము పంచమాధిపత్యము వచ్చింది. పంచమంలో గురుడు ఉంటే చాలా మంచిది, చాలా మంచి ఫలితాలు వస్తాయి అక్కడ. అలాగే పంచమంలో గురుడు ఉన్నందున సంతాన సంబంధమైన విషయంలో అల్ప సంతాన యోగము అని చెప్పి జ్యోతిషంలో చెబుతున్నారు. ఇప్పుడు ద్వితీయంలోనే ఉన్నాడు కాబట్టి ఆ దోషాన్ని అక్కడ చెప్పడానికి అవకాశం లేదు. పంచమగ్రహ స్థితి కంటే పంచమగ్రహ ఈ గురు యొక్క దృష్టి చాలా విశేషమైనది అని చెప్పడం జరుగుతోంది. మరి ఇప్పుడు ఈ గురు దృష్టి ఎవరెవరికి ఉంది అంటే ధనుస్సు రాశిలో ఉన్నాడు, అష్టమ స్థానం మీద ఉంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ బుధుని యొక్క ఆధిపత్యం వలన వచ్చే దోషం ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. అక్కడి నుంచి మళ్ళీ నవమం అంటే గురుడు ఉన్న స్థానం నుంచి నవమం అంటే వీడికి దశమం అవుతుంది. వృశ్చిక లగ్నానికి దశమ స్థానం రవిస్థానం అయింది. ఈ సూర్యుని యొక్క రాశి ఏమిటి అంటే సింహరాశి, దాని మీద దృష్టి పడుతుంది. అంటే దశమం పైన దృష్టి ఉన్నందువలన వాడి యొక్క ఆలోచన ప్రజల మేలు కోరి చేయగలిగే స్థాయిలో ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. అలాగే కుదురు స్వక్షేత్రంలో ఉన్నాడు, అక్కడ గురుడి యొక్క దృష్టి ఉంది. అంటే గురుదృష్టి మంచిదన్నారు కాబట్టి షష్టంలో ఉన్న కుజుడు, దానిపైన కుజుడి మీద దృష్టి ఉన్నందువల్ల ఈ గ్రహాల యొక్క దోష ప్రభావాలని రెండు గ్రహాలు ప్రత్యక్షంగా ఉన్న దోష ప్రభావాలని తగ్గించగలిగే స్థితి. వృశ్చిక లగ్నానికి అష్టమాధిపత్యం వస్తున్నందువలన బుధుడికి ఆ అష్టమం పైన గురుదృష్టి ఉన్నందువలన దాని యొక్క దోష స్థితిని తగ్గించడం, అంటే మూడు దోషాలను అక్కడ తగ్గిస్తున్నారు ప్రత్యక్షంగాను. స్థితి వలన కూడా కొంత మేలు చేసేదే కాబట్టి స్వక్షేత్రమే కాబట్టి అది కూడా ఉన్నతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇలాగా వేరు వేరు అంశాలను పరిశీలించుకుంటూ ఉంటే మనకి ఇటు మేలైనది అటు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి లగ్నాలని బట్టి. ఇక ప్రస్తుత స్థితిలో ఉన్న గోచార రీత్యా చెబుతున్న విషయాలు ఇవన్నీ, గోచారం అంటే ప్రస్తుత స్థితి అని. ఇంతకుముందు ఇప్పుడు పుట్టబోయేవాడి విషయం ఏదో మాట్లాడుకున్నారు, బాగానే ఉంది. ఇంతకుముందు పుట్టినవాడి పరిస్థితి ఏమిటి అంటే గోచార రీత్యా గ్రహాలు ఉన్నతమైన స్థానాల్లో ఉంటే విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఒకటి రెండు రోజుల్లో విశేషమైన ఫలితాలను ఇచ్చేస్తే సరిపోయిందండి, ఇంకా చాలా జీవితం ఉంది కదా, సరిపోవద్దు అంటే ఈ సమయంలో ప్రత్యేకంగా మనం ప్రారంభించే విషయాలు ఏవైతే ఉంటాయో అవి మేలు చేస్తాయి. ప్రారంభం ఉన్నాం కదా అని చెప్పి శాస్త్రానికి అనుబంధం లేకుండా ఏదో గృహప్రవేశ ముహూర్తాలు లాంటివి పెట్టుకోవడము, ఇత శాస్త్ర అనుబంధంగా ఏవైతే నియమాలను అనుసరించి చేయాలో దానికి విరుద్ధంగా చేయడం అన్నమాట. అవి శాస్త్రానికి గృహప్రవేశ ముహూర్తం అంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలను అనుసరించే ముహూర్తం పెట్టాలి. ఆ ముహూర్తం లేకుండా ఏదో జరిగిపోతుంది, చాలా విశేషం వచ్చేస్తుంది అని చెప్పి గృహప్రవేశ ముహూర్తం పెట్టేస్తే అది దోషం అవుతుంది, మంచి ఫలితాన్ని ఇచ్చేది కాదు. అలాగా మేలు కీడు అనేవి సహజంగా ఎప్పుడూ ఉంటే ఉండేవే. ఎందుకంటే బ్రహ్మగారు కూడా శాస్త్రంలో చెప్పిన మాటే, బ్రహ్మగారు కూడా దోషం లేని ముహూర్తం పెట్టలేరు అంటారు. అటువంటి స్థితిలో ఇది తప్ప ఇంకా ఇంతకంటే సందేహం ఏం లేదు. అందులోనూ స్వక్షేత్రాల్లో ఉన్నందున బలం వలన వచ్చే బలము మనకి అనుకూలమైన ప్రభావం ఇస్తుంది, అందులోనూ సందేహం లేదు. ఇది వినియోగించుకోవడం విషయంలో మనం తప్పుదారిలో వెళ్ళకూడదు. అంటే ఎవరో ఏదో చెప్పేశారు కాబట్టి మనకి తెలియదు కాబట్టి వాడు చెప్పింది నిజమేను అనే ధోరణిలో ప్రవర్తించడం సరికాదు. ఇక మిగతా రాశులన్నింటినీ కనుక మనం పరిశీలించుకున్నట్లయితే ఒక్కొక్క రాశిలోనూ ఒక్కొక్క ప్రభావాన్ని, ఒక్కొక్క రాశిపైన ఒక్కొక్క ప్రభావాన్ని చూపించడం అనే లక్షణం ఉంటుంది. ఈ స్థితి ఏర్పడడం విషయంలో క్యాల్కులేషన్స్ ఇంతకుముందు చెప్పారు వీరు. క్యాల్కులేషన్స్ విషయం అవగాహన చేసుకోవాల్సి వస్తే సహజంగా ఒక్కొక్క గ్రహానికి ఒక రాశిలో ప్రయాణం చేయడానికి పరిధి ఉంటుంది. అలా పరిధి ఉన్నప్పుడు శనికి మొత్తం రాశిచక్రంలో ఒక స్థానం నుంచి తిరిగి మళ్ళీ అదే స్థానం దాకా రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది.
గురుడికి 12 సంవత్సరాలు పడుతుంది. ఈ గురుడు 2 సార్లు తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ సుమారుగా 24 సంవత్సరాలు అవుతుంది. శని పక్క పక్కన రాసులే కాబట్టి శనికి సంబంధించినవి, వాడు 5 సంవత్సరాల పాటు స్వక్షేత్రంలోనే ఉంటాడు అని కొంచెం నమ్మకంగా ఉండవచ్చు. అంటే 31వ సంవత్సరం నుంచి మొదటేమో 1 నుంచి 5 సంవత్సరాలు, తర్వాత మళ్ళీ 31 నుంచి 35 సంవత్సరాలు, మళ్ళీ 61 నుంచి 65 సంవత్సరాలు, ఇలాగ 5 సంవత్సరాలు మనకి అవకాశం ఉంది. ఆ సమయంలో గురుడు మళ్ళీ అదే స్థానానికి రావడానికి సమయం చాలా పడుతుంది. అంటే గురు స్వక్షేత్రంలోకి రావడానికి సమయం బాగా పడుతుంది. మిగతా గ్రహాలన్నీ కూడా ఏదో మాసము, మాసన్నర, 2 చంద్రుడు అయితే 2.5 రోజులు ఇలాగా ప్రయాణం సాగిస్తూ ఉంటాయి. కాబట్టి కనీస పక్షం 1 సంవత్సరానికి ఒకసారి మళ్ళీ వాటి స్థానాల్లోకి వచ్చేస్తూ ఉంటారు. కొంచెం ముందు వెనకలు కూడా అవుతూ ఉంటాయి. మనకి 2 ఆధిపత్యాలు ఉన్న చోట బుధుడికి 2 ఆధిపత్యాలు ఉన్నాయి, శుక్రుడికి 2 ఆధిపత్యాలు ఉన్నాయి. అలా సుమారుగా సంవత్సరం కాలం గడిచేపటికి లేదా 1.5 సంవత్సరాలు గడిచేటప్పటికి ఆయా స్థానాలకు వచ్చేస్తారు మళ్ళీను. కాబట్టి మిగతా గ్రహాలన్నీ వచ్చిన సమయంలోనే ఇవి రెండు కూడా కలవడం అనేది విశేషమైంది. అందువలన దీనికి ఆ ప్రాధాన్యం ఉంది అన్నలో సందేహం ఏమీ లేదు. కానీ దీన్ని వినియోగించుకోవడం విషయంలో మాత్రం అన్ని స్వక్షేత్రాల్లో ఉన్నందువలన స్థానబలాన్ని పొంది ఉంటాయి గ్రహాలు. కాబట్టి మనం చేయదలుచుకున్న పనిని ప్రారంభించి, ఇప్పుడు ఏదైనా పని ప్రారంభిస్తే దీక్షగా కొనసాగిస్తూ ఉన్నప్పుడే మనకి ఎక్కువ విశేషమైన ఫలితం వస్తుంది. ఇప్పుడు అయ్యప్ప దీక్షలు ఉన్నాయి, 40 రోజుల పాటు వరుసగా చేస్తూ ఉంటారు. అలాగే ఇతరత్ర వేరే దీక్షలు కూడా ఉన్నాయి. అది ప్రభావం చూపించడానికి కనీసం 40 రోజులు పడుతుంది అనే విషయం అక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఆ తర్వాత ఆ జీవన విధానాన్ని కొనసాగించడంలో ఎటువంటి ఇబ్బంది కనిపించదు, వాడు స్థిరంగా మనసును పటుత్వంగా ఉంచుకోగలిగితే. అలాగ ప్రారంభించడానికి ఇది విశేషమైన సమయం. ఆధ్యాత్మిక ప్రగతికి ముఖ్యంగా నేను మాట్లాడేది, లౌక్యమైన విషయాల గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే లౌక్యం అనేటప్పటికీ శుభాశుభ ఫలితాలు మళ్ళీ గ్రహాల యొక్క ప్రభావాన్ని గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక విషయంలో ఆ నియమాలు మనకు కనిపించవు. ఎందుకంటే ఎంతటి కష్టమైనా సరే ఆధ్యాత్మిక ప్రగతి ద్వారా దాన్ని అధిగమించగలిగే శక్తి వ్యక్తి పొందగలుగుతాడు అనడంలో సందేహం లేదు. ఇప్పుడు యోగ సాధన కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గానికి ఉపయోగపడేవే ఏదో ఒక మార్గంలో. దాన్ని లౌకికంగా మనం వినియోగించుకుందాము అనుకుంటే ఆ శక్తి పొందిన తర్వాత వినియోగించుకోవడంలో సందేహం లేదు, ఇబ్బంది లేదు. కానీ ఆధ్యాత్మికంగానే దాన్ని వినియోగించుకోవడానికి మనకి ఉత్తమమైన సమయంగా మనం దీన్ని గుర్తించవచ్చు. గురుగారు, ఇవాల్టి శుభదినాన ఇలాంటి శుభ సమయాల్లో ఏ దైవారాధన చేయాలి, ఏ నవగ్రహ దేవతల అనుగ్రహాన్ని పొందాలి, ఇలా చాలా చక్కని విషయాలు ఇంకా తెలుసుకోవాలని ఉందండి మాకు. అంతకన్నా ముందు చిన్న విరామం తీసుకుందామండి. గ్రహాలు స్వక్షేత్ర ప్రభావాలు ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. గ్రహాలు స్వక్షేత్ర ప్రభావాలు ప్రత్యేక కార్యక్రమానికి విరామం తర్వాత తిరిగి స్వాగతం. ఓకే, నానాజీ పట్నాయక్ గారు, అయితే ఇలాంటి శుభదినాన్ని ప్రజలు ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు, ఈ శుభ సమయాల్లో శుభదినం రోజున ఎలాంటి పనులు చేయకూడదంటారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనకి గ్రహాలు స్వక్షేత్రాల్లో ఉన్నాయంటే ఒక శక్తిని పొంది ఉన్నాయి. మనకు చూడండి, గ్రహణం రోజు ఎలా అయితే మనం గ్రహణ సమయంలో మనం దైవారాధన ఎలా చేస్తాము, యాజిటీవ్గా దీన్ని అలాగే ఉపయోగించుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. కొంతమందికి సంతాన సమస్య ఉందనుకోండి, ఇప్పుడు గురువు స్వక్షేత్రంలో ఉంటూ మిగతా గ్రహాలన్నీ కూడా చాలా చక్కగా గురువు రవిని చూస్తూ ఒక పక్క కుజుడిని వీక్షిస్తూ ఉన్నాడు. అంటే ఏంటంటే ఎవరికైనా సంతానం లేదు, చక్కగా ఏంటంటే మనకి ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్నారు, గురు హోరలో లేదా గురువు యొక్క లగ్నం ఎప్పుడైతే వస్తుందో, ధనుస్సు లగ్నం ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో గనక దత్తాత్రేయుని పూజించడం కానీ, దక్షిణామూర్తి ఆరాధన చేయడం కానీ, చక్కగా గోశాలకు వెళ్ళి గోవుకు సేవ చేయడం కానీ, ఇటువంటివి కనుక మనం చేసినట్లయితే గ్రహాల యొక్క ప్రభావం బలంగా ఉంది కావున మనం ఆ రకమైనటువంటి ఫలితాలు చక్కగా వాళ్ళకి సంతాన సంబంధించినటువంటి ప్రభావం ఏదైతే ఉందో పొందట్లేదు ఇంట్లో నుంచి, ఆ ప్రభావం వాళ్ళకి చక్కగా అనుగ్రహం కలుగుతుంది. అలాగే మరి కొంతమందికి చూడండి విద్యా సంబంధమైనటువంటి విషయంలో వాళ్ళకి ఇబ్బంది ఉంది. విద్యా సంబంధమైనటువంటి వాటికి కారకుడు బుధుడు శుక్రుడు. మన బుధుడు గురువు ఇద్దరిని తీసుకుంటాం. ఇప్పుడు బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, బుధ హోరలో ఉంటాయి, అంటే హోరకు కూడా అంత ఫలితం ఉంటుంది. బుధ హోరల్లో లేదా కన్యాలగ్నము, ఇంకా చెప్పాలంటే అసలు మిథున లగ్నంలో కనుక తీసుకున్నట్లయితే మిథునం నుంచి చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి ఉన్నాడు బుధుడు. అలాగా చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో కాస్త బుధగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రాలు చేసుకోవడం కానీ, అలాగే హయగ్రీవ మంత్రం చేయడం కానీ, వాటి ద్వారా ఏమవుతుందంటే పిల్లలకి విద్యా బుద్ధులు అవ్వడం, అంటే
మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ టెక్నికల్గా కరెక్ట్గా ఆలోచిస్తే గ్రహం ఏ ప్రదేశంలో ఉందో అది బలం పొంజుంది కాబట్టి ఆ సమయంలో ఆ హోరలో కానీ మిథునం నుంచి చతుర్థ భావంలో ఉన్నటువంటి బుధుడున్న ప్రదేశంలో ఉన్నాడు కాబట్టి ఫోర్త్ హౌస్ కాబట్టి అక్కడ ఎడ్యుకేషన్ స్థానం అంటారు కాబట్టి అలాగే గురువు కూడా లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి మిథున లగ్నాన్ని బలం చేకూరుతుంది కాబట్టి పిల్లలకు ఆ సమయంలో ప్రత్యేకంగా ఏదైనా సరే హైగ్రీవ మంత్రాన్ని ఉపదేశం చేయడం కానీ అక్కడి నుంచి వాళ్ళకి బాగా చేయడం ఏమవుతుందంటే విద్యా సంబంధమైన విషయంలో బ్రహ్మాండంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. అలాగే మరి కొంతమందికి మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. లక్కీగా మనకి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వస్తూ ఉంటుంది మనకి, ఏది చంద్రు ఉన్నటువంటి కర్కాటక లగ్నం ఇప్పుడున్న కండిషన్లో, ఎందుకంటే రవి ఎప్పుడైతే స్వక్షేత్రంలో ఉన్నాడో చాలా ఎర్లీగా వస్తూ ఉంటుంది, లేదా అంత ఎర్లీగా లేవలేని వారు కనీసం చంద్ర హోరల్లో కానీ ముఖ్యంగా కనుక వాళ్ళు మెడిటేషన్ చేసినట్లయితే, ఎందుకంటే చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉండి దానికి ముందున్నటువంటి గ్రహం మళ్ళీ స్వక్షేత్రంలో బుధుడు, దాని అదే రవి, దాని తర్వాత బుధుడు, ఈ కండిషన్ ఎప్పుడైతే ఉందో ఆ మానసికమైనటువంటి ఇబ్బందులు ఏవైతే నాకు తొలగిపోతాయి చంద్ర హోరలో చేస్తాయి కనుక. అలాగే కొంతమంది చూడండి ఇంకొన్ని విషయాలు కనుక తీసుకున్నట్లయితే వర్క్ వాళ్ళకి దొరకట్లేదు, అంటే ప్రొఫెషనల్గా అన్ఫిట్, అంటే వాళ్ళు అన్ఫిట్ అని కాదు నా ఉద్దేశం, పాపం ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ వారికి లభించట్లేదు సరైనటువంటి ఉద్యోగం. శని హోర ఎందుకు, శనికి చక్కగా శుక్రుడి యొక్క దృష్టి ఉంది శనిపైన, శని హోరలో శనికి సంబంధించినటువంటి దేవతారాధన చేసుకోవడం, అంటే ఇక్కడ దైవారాధన చేసేటప్పుడు ఎలా అంటే ఒక చిన్న పిల్లవాడికి మనం అన్నం తినిపించేటప్పుడు ఒక తల్లి చూడండి ఒక ముద్ద ఎక్కువ తింటే మురిసిపోతుంది, అబ్బా ఒక ముద్ద ఎక్కువ తిన్నాడే, ఒక ముద్ద తక్కువ తింటే బాధపడుతుంది. దైవాన్ని ఆరాధించేటప్పుడు పిల్లవాడికి ఎలా తల్లి ముద్దలు పెడుతూ ఎంతో ఆనందంగా ఎంతో ప్రేమగా ఎంతో శ్రద్ధగా వాడికి ఆదమర్చి మరీ పెడుతుంది, అగో కాకంటుంది పెట్టేస్తుంది, అదే రకంగా మనం భగవత్ ఆరాధన కూడా ఆరాధనక చేసినట్లయితే మరి అడగవచ్చు మీరు అదేంటండి ఖచ్చితంగా భగవంతుని అడగాల అని, అడగకపోయినా ఇస్తాడు భగవంతుడు, ఇవ్వడం ఏం లేదు, కాకపోతే ఏంటంటే సంకల్పం మీలో ఉంటే ఏంటంటే అది రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ రకంగా గనక ఒక్కొక్క గ్రహం గనక తీసుకున్నట్లయితే బుధుడు అయిపోయింది రవి, రవి అంటే ఏంటంటే కొంతమంది చూడండి ప్రమోషన్స్ రావు అలాగే కీర్తి ప్రతిష్టలు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు రవి హోరలో, ఎందుకంటే రవికి స్వక్షేత్రంలో ఉన్నాడు సింహరాశిలో కాబట్టి రవి హోరలో చేసుకోవడం ద్వారా, ఎందుకంటే ప్రతిసారి మనకి స్వక్షేత్రంలోకి రావు గ్రహాలు, ఎప్పుడో రేర్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రవి ఏమవుతాడు సంవత్సరానికి ఒకసారి వస్తాడు. అలా కాబట్టి ఏంటంటే ఈ గ్రహాలన్నీ స్వక్షేత్రాల్లో ఉన్నాయి కాబట్టి వారికి ఏ సంబంధమైనటువంటి ఇబ్బంది ఉందో ఆ హోరల్లో చేసుకోవడం ద్వారా కొంతవరకు మనం డెవలప్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాలు కావచ్చు, దశాభుక్తి అంతరాలు కావచ్చు, గ్రహచారం గోచారం కావచ్చు, అవన్నీ కూడా సమూహంగా ఉంటుంది, వాళ్ళకు ఉన్నటువంటి యోగాలు కావచ్చు అవయోగాలు కావచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది ఎగ్జెంప్షన్ లాగా అనమాట, అంటే ఈ గ్రహాలన్నీ ఈ స్థితిలో ఉన్నాయి కాబట్టి మనకు చూడండి ఒక్కోసారి మనం కొన్ని కొన్ని చెప్తూ ఉంటాం, కొన్ని సమయాల్లో కొన్ని తిథుల్లోని కొన్ని సమయాల్లోని కొన్ని యోగాల్లోని కొన్ని చేసుకుంటే మనకి బాగుంటుంది, భగవత్ అనుగ్రహం కలుగుతుంది, దేవతానుగ్రహం కలుగుతుంది, గ్రహానుగ్రహం కలుగుతుందని. ఆ రకంగా ఏంటంటే ఇప్పుడు అధిక గ్రహాలు స్వక్షేత్రాల్లో ఉన్నాయి కావున చక్కగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రవిగ్రహం ప్రమోషన్స్ రావట్లేదు, అపకీర్తి ఫాలవుతున్నాడు ప్రతిసారి, రాజకీయంగా ఎదగటం లేదు, అలాగే రవి కూడా సంతాన కారకుడు సహజ పంచమాధిపతి కావున కాబట్టి రవి హోరలో కూడా చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా లభిస్తాయి. ఇక మనకి గురువు శని శుక్ర, శుక్రుడు లేడు చంద్రుడు మనం చెప్పుకున్నాము, రవి బుధ, కుజుడు, కుజుడు దేనికి అంటే ఇక్కడ మనకి స్పోర్టివ్నెస్ లేదా శక్తిహీనతగా ఉన్నారు ఎవరైనా వాళ్ళకి ఏదో నీరసంగానే ఇలా ఉంటుంది, కుజుడు కారకత్వం ఏంటంటే మనకి స్పోర్టివ్నెస్ ఇవ్వడానికి, గొడవలు ఉన్నాయి ఎవరికైనా కోర్టు కేసులు కానీ గొడవలు కానీ కుజ సంబంధమైనటువంటి సమయాల్లో చేసుకుంటే కూడా బాగుంటుంది. అలాగే 12 రాసుల వారికి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంటుంది, ఎందుకంటే 12 రాసుల వారికి మనం తీసుకున్నట్లయితే అక్కడ నుంచి స్వక్షేత్రాల్లో ఉన్నాయి కదా అని ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇవ్వాలనేది లేదవి, ఎందుకంటే ఇక్కడ స్వక్షేత్రంలో ఉండడం వేరు దిగ్బలం చెందడం వేరు. మేషానికి కనుక తీసుకున్నట్లయితే అన్ని గ్రహాల కంటే మేషంలో మనకి గురువు బాగా యోగిస్తాడు, మేషరాశికి 9th హౌస్లో ఉన్నాడు, అంటే వాళ్ళకి ఏదైనా కోర్టు కేసు వ్యవహారాలు ఉన్నాయి, ధార్మికమైనటువంటి పనులు ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి చక్కగా ఉంటుంది. అలాగే వృషభానికి తీసుకున్నాము, వృషభ రాశికి గనక తీసుకున్నట్లయితే వృషభ లగ్నం నుంచి తీసుకున్న రాశి నుంచి తీసుకున్న అన్ని గ్రహాల కంటే పంచమంలో బుధుడు చక్కగా యోగిస్తాడు, అక్కడ కోణస్థానంలో శుభగ్రహం కాబట్టి తెలివితేటలు ఎవరికైనా సరే ఇంటెలిజెన్స్ సరిగా లేదు, సరిగ్గా మర్చిపోతూ ఉన్నారు ప్రతిసారి,
వాళ్ళు కనుక వృషభం వారు బుధ సంబంధమైనటువంటి అధికంగా చేసుకోవడం ద్వారా కూడా వాళ్ళకి యోగిస్తుంది. తదుపరి మిథున రాశి తీసుకుందాం. మిథునానికి కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ సప్తమంలో గురు, చతుర్థంలో ఉన్నటువంటి ఈ యొక్క బుధుడు, అలాగే లాభస్థానంలో కుజుడు, ఎలా అయితే అందరూ వృశ్చిక రాశికి బాగుందంటున్నారు, వృశ్చిక లగ్నానికి ఎలా బాగుందంటున్నారు, కొంతవరకు మిథునానికి కూడా బాగుంది. ఎందుకంటే తృతీయంలో తృతీయాధిపతి పాపగ్రహం పాపస్థానంలో ఉండడం మంచిదే, అష్టమంలో శని ఉండడం మంచిదే, అదేవిధంగా చతుర్థంలో ఒక శుభగ్రహం ఉండడం మంచిదే, లాభస్థానంలో పాపగ్రహం ఉండడం కూడా అంతే మంచిది. కాబట్టి ఏంటంటే మిథునం వారికి ఎవరికైనా సరే వివాహ సంబంధించిన లేదా సహజంగా ధనకారకుడు ఎవరైతే ఉంటారో, లిక్విడ్ క్యాష్కి చంద్రుడు కారకుడు, తన స్వక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే మిథునం వారు మిథున లగ్నంలో కానీ లేనట్లయితే మిథునం వారికి ఈ యొక్క వివాహ సంబంధించిన లేనట్లయితే ఏదైనా ఒక విద్యా సంబంధించిన ధన సంబంధించిన విషయంలో బాగుంటుంది, అన్ని విషయాల్లో బాగుంటుంది అని రూల్ ఏం లేదు. అదే మనకి కర్కాటకం కనుక తీసుకున్నట్లయితే స్వక్షేత్రం లగ్నంలో చంద్రుడు ఉన్నాడు. స్వక్షేత్రంలో మిగతా అన్ని గ్రహాల కంటే కూడా లగ్నంలో ఉన్న చంద్రుడు పట్టు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం సింహం తీసుకున్నాము, సింహం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ పంచమంలో ఉన్న గురువు యొక్క బలం అధికంగా ఉంటుంది. మిగతా ఎంత మనకి స్వక్షేత్రాల్లో ఉన్నప్పటికీ కూడా పంచమంలో ఉన్నటువంటి గురుబలం అధికం, అలాగే లగ్నంలో ఉన్నటువంటి రవి తీసుకోవచ్చు. కన్యా తీసుకున్నాం మనం ఉదాహరణకి, కన్య కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ లగ్నంలో ఉన్న బుధుడు దశమాధిపతి బుధుడులో ఉండడం, అంటే వీళ్ళకి ఏంటంటే ఇక్కడ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి చేసేటువంటి వారికి, అదేవిధంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో వెనకబడి ఉన్నటువంటి వారికి ఇది యోగిస్తుంది. ఇక తులారాశికి తీసుకున్నాం అనుకోండి ఉదాహరణకి, తులకు గనక తీసుకున్నట్లయితే ఏకాదశంలో ఉన్నటువంటి రవి అధికమైనటువంటి బలం. ఎందుకంటే సప్తమంలో ఉన్న కుజుడు వల్ల పెద్ద బలం ఉండదు, మూడులో ఉన్న గురువు వల్ల పెద్దగా బలం ఉండదు, వేయస్థానంలో ఉన్న బుధుడు వల్ల పెద్దగా బలం ఉండదు, కానీ ఏకాదశంలో ఉన్న రవి యొక్క బలం వీళ్ళకి బాగా పనిచేస్తుంది. అంటే ప్రమోషన్స్ కోసం వీరు ఏదైనా పాపం చాలా కాలం నుంచి ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, కానీ వీరు ఈ రెండు మూడు రోజుల్లో కనుక కాస్త భగవతారాధన చేస్తూ, అంటే ఎంత ప్రయత్నించినా అసలు ప్రయత్నం చేయకుండా నేను భగవతారాధన చేస్తే భగవంతుడు అంత అమాయకుడు కాదు, పిచ్చివాడు కాదు, నువ్వు ప్రయత్నం చేస్తేనే, ఎందుకంటే ప్రయత్నంలోనే భగవంతుడు ఉన్నాడు ఆ రకంగా. ఇక వృశ్చికం గురించి అయితే ఆల్రెడీ పెద్దలందరూ చెప్పారు చాలా గ్రహాలు చక్కగా ఉన్నాయి అనేటువంటిది. అయితే ఇక్కడ ఏంటంటే వృశ్చికానికి ఏంటంటే 2, 3, 6, 10, 11 భావాలకి బాగుంది. ఇక్కడ రెండులో గురువు, 10వ స్థానంలో రవి, 6వ స్థానంలో కుజుడు, 11వ స్థానంలో అయితే అష్టమాధిపత్యం వచ్చినప్పటికీ కూడా ఏకాదశంలో బుధుడు అనేటువంటి యోగాన్ని ఇస్తున్నారు ఇక్కడ. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి చంద్ర సంబంధమైనటువంటిది కూడా చెప్పుకున్నాం. ఇక గురువు సంబంధంగానే తీసుకున్నట్లయితే గురువు లగ్నంలోనే గురువు ఉన్నాడు, ఇది గొప్ప బలం. దశమంలో బుధుడున్నా పెద్ద బలం కాదు, ఎందుకంటే దశమంలో పాపగ్రహం యోగిస్తుంది శుభగ్రహం కంటే కూడా, ఆ రకంగా తీసుకోవాలి. సో గురుత్వ సంబంధమైనటువంటిది, జ్ఞాన సంబంధమైనటువంటి విషయాల్లో వీళ్ళకి చాలా చక్కగా యోగిస్తుంది. అంటే ఒక్కొక్క రాశికి ఏం యోగిస్తుంది అని చెప్పి తీసుకున్నట్లయితే, అలాగే మకర రాశికి ఆరు మకర లగ్నానికి గ్రహం తీసుకున్నట్లయితే, ఎందుకంటే సర్వసాధారణంగా మనకి ఏంటంటే అందరికీ రాశి అలవాటు అయిపోయింది, లగ్నం చాలా తక్కువ మంది తెలుసు లగ్నం అనేటువంటిది ఉంటుందని, దాని ద్వారా అసలైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. జనాలకు అందరికీ ఏంటంటే రాశి నక్షత్రం ఇవి మాత్రమే తెలుసు. బట్ మకరం నుంచి కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 9వ భావంలో ఉన్నటువంటి బుధుడు యొక్క బలం కొంతవరకు పనిచేస్తూ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే దూర ప్రాంతాలకు వెళ్ళడానికి, అదేవిధంగా ధార్మికమైనటువంటి విషయాలు, అకౌంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి కొంతమంది చార్టెడ్ అకౌంట్ లాంటివి చేస్తూ ఉంటారు, అటువంటి వాటికి కూడా వీరికి చాలా చక్కగా యోగిస్తుంది. ఇక్కడ శనిబలం లగ్నంలో ఉన్న శనిబలం కంటే కూడా భాగ్యంలో ఉన్నటువంటి బుధుని యొక్క బలమే యోగిస్తుంది ఇక్కడ. ఎందుకంటే శుభగ్రహాలు భాగ్యస్థానంలో అంటే కోణస్థానాల్లో ఉన్నప్పుడు, పంచమ ఆర్ 9th house, 5th and 9th houses ఉన్నప్పుడు యోగిస్తాయి. ఇక అదేవిధంగా మనం కుంభానికి కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కుంభానికి అన్నిటికంటే 3లో ఉన్న పాపగ్రహం బాగా బలాన్ని ఇస్తుంది, అలాగే 11వ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా కొంతవరకు బలాన్ని ఇస్తూ ఉంటుంది ఇక్కడ కుంభానికి. అంటే ఏంటి, 3, 11 భావాలు వీళ్ళకి బాగా వస్తాయి, అంటే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, డిజైర్స్ ఫుల్ఫిల్మెంట్ అవుతాయి. 3rd house ఇస్ డిజైర్, 11th house ఇస్ ఫుల్ఫిల్మెంట్. ఇక మీనానికి కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మీనానికి 5వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు కొంతవరకు, 5వ స్థానంలో అంటే కోణస్థానంలో శుభగ్రహాలు చక్కగా యోగిస్తాయి, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శని యొక్క యోగం ఉంటుంది. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే అన్ని గ్రహాలు స్వక్షేత్రాల్లో ఉన్నాయి కదా, 6 గ్రహాలు ఉన్నాయి కదా, 6 గ్రహాలు అన్ని లగ్నాలకి అన్ని రాశులకి యోగించాలనేటువంటి రూల్ లేదు. కొన్ని గ్రహాలు కొన్ని సంబంధమైన విషయానికి యోగిస్తాయి. అలా కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా సంకల్పం ఉంది, నాకు ఇది లోటుగా ఉంది, నాకు మానసికమైన స్థితి బాగాలేదు చంద్రహోరలో, ఎందుకంటే స్పెసిఫిక్గా చంద్రహోరలో చేసుకుంటే మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే గొడవలు మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా గొడవలు జరుగుతున్నాయంటే కుజహోరల్లో జరుగుతాయి చాలా మటుకు. ఆ కుజహోరల్లో చిన్న మాటకు కూడా ఇద్దరు
గబగబ అనేసుకుంటారు, విపరీతంగా అవుతుంది. అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళాము రెస్పెక్ట్ కావాలి, రవిహోరలో మనకు వస్తుంది ఆటోమేటిక్గా. బుధహోరలో కొన్ని కొన్ని కమ్యూనికేషన్ రిలేటెడ్ మాట్లాడడం బాగుంటుంది. అంటే మనం ఇక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హోరానాథుడు చాలా ప్రాధాన్యతని సంతరించుకుంటున్నాడు. సో దీన్ని బట్టి ఏంటి, మనం మనకున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అమ్మవారి పాదాలను పట్టుకొని, అమ్మ నేను నీ అనుగ్రహం ద్వారా, భగవత్ అనుగ్రహం ద్వారా మళ్ళీ చక్కటి గ్రహస్థితి వచ్చింది నేనున్నటువంటి ఈ జన్మలో. మళ్ళీ అది ఎప్పుడో 2557లో అనుకున్నాం, 2257లో, అప్పటి వరకు అంటే 4 తరాల వరకు దాన్ని చూసే స్థితి లేదు. కాబట్టి మనం అదృష్టవంతులు ఒక రకంగా చెప్పాలంటే అయితే అలా అని చెప్పని ఏదో ప్రపంచం మొత్తం బీభత్సంగా మారిపోతుంది అనేటువంటిది ఏం లేదు. కొంత మనకి ఉన్నటువంటి ఇబ్బందిని అమ్మవారి పాదాలని పట్టుకొని అమ్మవారి అనుగ్రహంగా భావిస్తూ గ్రహాలను కూడా భగవత్ సంబంధంగా మనం భావించి ఆ యొక్క హోరల్లో గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ద్వారా ధన్యులం కాగలం మనం. అనంత శర్మ గారు, ఇన్నాకే మీరు చెప్పారు ఇలాంటి శుభ దినాలు కానీ ఇలాంటి శుభ సమయాలు కానీ చూసుకొని డెలివరీలు చేయించుకోవటం, ఇలా శుభ సమయాల్లో డెలివరీ అవ్వటం వల్ల పుట్టే తమ పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది, జాతకపరంగా బాగుంటుంది అని ఆలోచిస్తూ చాలామంది కూడా డెలివరీ చేయించుకుంటున్నారు. ఇలాంటి శుభ సమయాల్లో పిల్లల్ని కనటం వల్ల ఉపయోగం ఉంటుందంటారండి? ఇక్కడ లగ్నాన్ని నిర్ధారణ చేసుకోవడం చాలా కీలకమైన అంశం. తిథివార నక్షత్ర యోగకరణాల్లో విశేషమైన యోగాలు ఉండడం, నక్షత్ర సంబంధమైన విషయంలో తల్లికి తండ్రికి అనుకూలమైన నక్షత్రం కావడం, ఎందుకంటే తల్లికి ముఖ్యంగా చాలా విశేషం, ఎందుకంటే ఆమె ఈ ప్రాసెస్ అంతా కూడా ఆమె అనుభవంలోకి వస్తుంది కాబట్టి ఆమెకి అనుకూలమైన నక్షత్రంలో ఈ ముహూర్తం పెట్టవలసి వస్తుంది. ఏదో ఈ గ్రహస్థితులు బాగున్నాయి కదా అని ప్రతికూలమైన నక్షత్రంలో ముహూర్తం పెట్టడానికి వీల్లేదు. అలాగే లగ్నం చూసుకుంటే ఆమెకు అష్టమ లగ్నం కాకూడదు, తండ్రికి కూడా అష్టమ లగ్నం కాకుండా ఉండడం మంచిదే. సోదరులు ఎవరైనా ఉన్నారైతే అంతకుముందు ప్రథమ సంతానం కాదు రెండో సంతానం మూడో సంతానం అనుకున్నప్పుడు కూడా సోదరుల విషయంలో సోదరిమణుల విషయంలో కూడా ఎటువంటి దోషాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఏక నక్షత్రం కాకూడదు. ఇలాగే ఇన్ని రకాల కండిషన్స్లో అన్నీ సాటిస్ఫై అయ్యి ఈ ఒకటి రెండు రోజుల్లోనూ ముహూర్తం దొరకడము, ఆ లగ్నాలు మళ్ళీ తులాలగ్నం అనుకోండి, సప్తమంలో కుజుడు ఉన్నాడు, వివాహ సంబంధమైన విషయంలో సప్తమంలో కుజుడు ఉంటే దోషము అని ప్రచారంలో ఉంది వాస్తవానికి, కానీ సప్తమం సక్షేత్రం కాబట్టి ఆ కుజు దోషం దానికి వర్తించబడదు అని ఎక్సెప్షన్ కూడా ఉంది. ఇలాగ వీటన్నింటినీ చూసుకుంటూ ముహూర్తం పెట్టగలిగితే అది వినియోగించుకోవడంలో అభ్యంతరం లేదు. అలా కాకుండా అన్నారు కాబట్టి అర్ధరాత్రి ఎప్పుడో రెండింటికో మూడింటికో ఉంది, డాక్టర్ గారు వచ్చే ఆ టైంలో ఆపరేషన్ చేయాలి అంటే ఆయన ఏ నిద్ర మధ్యలో ఉంటాడో తెలియదు, ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, వాడు అంగీకరించడం కూడా కావాలి. అంటే లౌకిక విషయాలని పరిగణలోకి తీసుకోవాలి, శాస్త్ర విషయాలని పరిగణలోకి తీసుకోవాలి. అర్ధరాత్రి డెలివరీ అయితే నార్మల్ డెలివరీ అయితే చేయాలని మా డాక్టర్ గారు వచ్చి అంటే చేస్తారు, మామూలుగా అవసరం ఉంది అనే పరిస్థితిలో చేయడం వేరు, ఇప్పుడు చేసి తీరాల్సిందే అని చెప్తే ఉన్న పరిస్థితి వేరు. కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళందరి నుంచి కూడా సానుకూలత చాలా ముఖ్యం. అలాగే ఏ దశ నడుస్తోంది వాళ్ళకి, ఆ దశలో ఏ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అనుకూలంగా లేవు అనేది కూడా చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది అంటే సర్వసామాన్యంగా వచ్చే దోషాలు ఏవైతే ఉంటాయో, అంటే ఈ డెలివరీకి సంబంధించిన సమయంలో డాక్టర్లు చాలా అనుభవం కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు ఏవైతే దోషాలను గమనించి ఉంటారో, అటువంటి దోషాలు ఏమైనా కనుక ఆ సమయంలో పొరపాటున ఏర్పడితే, వీళ్ళ దశను అనుసరించో కర్మానుసారమో ఏదో ఏర్పడితే దానికి ఎవరిని నిందించాల్సి వస్తుంది? ముహూర్తం పెట్టిన వాళ్ళని నిందించాలా, డాక్టర్ని నిందించాలా, లేకపోతే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దానివల్ల ఇలా జరిగిందని వాళ్ళని వాళ్ళు నిందించుకోవాలా? అందుకని ఇలా అన్ని రకాలుగాను ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ముఖ్యంగా ఈ సమయాన్ని చెప్పింది దేనికోసము అంటే ఆధ్యాత్మికమైన ప్రగతిని సాధించడానికి, లౌకికమైన విషయాల్లో అభివృద్ధిని సాధించడానికి తగిన ఆధ్యాత్మిక కృషి చేయడానికి. ఆధ్యాత్మిక కృషి చేయడానికి ఇవన్నీ ఏవి ఆటంకాలు కావు. ప్రారంభ ముహూర్తం సమయం బాగుంటే చేసే పని నిర్విఘ్నంగా కొనసాగుతుంది అనే ఉద్దేశంతో ఈ సమయంలో స్థానబలాలు బాగున్నాయి కాబట్టి అవి మంచి ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ప్రారంభించుకుని కొనసాగేలాగా, ఇందాక 40 రోజులు దీక్ష అని చెప్పాము, అలాగా ఇప్పుడు ప్రారంభించుకుని ఒక పని పూర్తవడం కోసం, అది ఆరోగ్యం కానివ్వండి, విద్య కానివ్వండి, లేకపోతే ఆర్థిక ప్రయోజనం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఏదైనా చెప్పండి, అవి నెరవేరడం కోసం ఇప్పుడు ప్రారంభించుకుని కాన్స్టెంట్గా చేస్తూ వెళ్ళినట్లయితే
అది సిద్ధించడం సులభతరం అవుతుంది. ఇలాగ మనకు కేవలం ఇది ఒక్కరోజే ఉపయోగపడుతుందా అంటే ఒక్కరోజునే కాదు, ఇప్పుడు విశేషంగా ఉంది కాబట్టి ఉపయోగపడుతోంది. దాంతోపాటుగా బ్రాహ్మీ ముహూర్త సమయానికి లేచి ఆ సమయంలో చేస్తే కూడా విశేషమైన ఫలితం వస్తుంది అని చెబుతాం. దాన్ని కూడా ఒకరోజు లేసి నేను చేసేసానండి నాకు వచ్చేయాలి ఫలితం అంటే కుదరదు, అది కూడా కాన్స్టెంట్గా రోజు జరుగుతూ ఉండాలి. అలాగా నిత్య జీవితంలో మనము పుణ్యాన్ని ఆర్జించుకోవడం కోసం చేసే ప్రక్రియలు చాలా చెప్పబడ్డాయి. దీని ఒక్కదాని మీద ఆధారపడాలి, ఈ రోజు వినియోగించుకోలేకపోతే మనకి ఇంకా మళ్ళీ ఏమీ భవిష్యత్తులో అవకాశం రాదు అనే స్థాయిలో ఆదుదపడడం కోసం కాదు. మార్గాలు చాలా ఉన్నాయి, ఈ సమయంలో మనం గుర్తించగలిగాం కాబట్టి ఈ సమయాన్ని వినియోగించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఇక చేసే ప్రయత్నాలు ఏ రకంగా ఉండాలి అంటే, మామూలుగా ఏకాదశి ఉపవాసం ఉందండి, ఈరోజు ఏకాదశి, మన కోసం ఏకాదశి చేసుకుంటే మనకు మాత్రమే ఫలితం. పెద్దవాళ్ళు ఎవరైనా ఆసక్తి లేని వాళ్ళు ఉంటారు, మన తాతగారు, నాయనమ్మ, అమ్మ, నాన్న, ఎవరో ఒకళ్ళు, వాళ్ళకి ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేసే అవకాశం లేదు, లేకపోతే ఆరోగ్యపరంగా సహకరించట్లేదు, వాళ్ళకి చేయాలని ఉంది అన్నప్పుడు వాళ్ళ కోసం మనం ఏకాదశి ఉపవాసం చేసామనుకోండి, మనకి వాళ్ళకు ఒకటే ఏకాదశి ఫలితం ఉంటుంది, మనకి చాలా ఏకాదశులు చేసిన ఫలితం వస్తుంది. అలాగా ఇతరుల కోసం చేసినది, నకేవలం బ్రాహ్మణానాం దానం కలు విశిష్యతే భగిని భాగనేయానాం దానం కలు విశిష్యతే అని చెబుతారు. అంటే బ్రాహ్మణుడికి చేసిన దానమే కాదు, సోదరుల వర్గంలో ఉన్నవారికి చేసింది కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెబుతారు. మరి అటువంటి సందర్భంలో వాళ్ళ కోసం చేసేది కూడా మనకి విశేషమైన ఫలితం, పుణ్యం ఆర్జన విషయం చెప్పుకుంటాను, వాళ్ళ పేరు చెప్పి దానాలు ఏమైనా చేసామనుకోండి అది చాలా మంచిది. వాళ్ళకి ఏదైనా ఈ సమయంలో బహుమానాలు, వాళ్ళ పిల్లలకి ఏమైనా బహుమానాలు లాంటివి ఏమైనా ఇచ్చామనుకోండి అది కూడా విశేషము. అలాగా పుణ్యార్జన కోసం మాత్రము ప్రయత్నం చేయడానికి విశేషమైనదిగా మనం గుర్తించడంలో ఎటువంటి అభ్యంతరము లేదు. ఇది సామాజికంగా అందరికీ మేలు కోరుకునేలాగా మనం ఆలోచిస్తే మనకి ప్రస్తుతం ఉన్న కరోనా యొక్క ప్రభావాన్ని అధిగమించడానికి శీతలాయన వం క్రీం శీతలాయన మహ అనే మంత్రం ఉంది. దీన్ని అధిగమించడం కోసం ఆ మంత్రాన్ని మొత్తం సమాజం కోసం, అంటే మొత్తం ప్రస్తుతం భూమండలం అంతా కూడా దాని ప్రభావం కనిపిస్తోంది, ఇబ్బంది పడుతున్నారు, అందరి కోసం మనం చేసినట్లయితే అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. నాకు మోక్షం కావాలండి అంటే అరుణాచల శివ అనే మంత్రాన్ని చేసుకోవచ్చు, అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందరి కోసం చేయాలి చేసేటప్పుడు కూడాను, అంటే మన కోసమని పరిమితంగా చేయడం కాకుండా అందరి కోసం చేస్తే అది విశేషమైన ఫలితం. ఆర్థిక ప్రయోజనము, ప్రజల నుంచి సానుకూలత, చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి సానుకూలత, అభివృద్ధి, ఇవన్నీ కావాలి అనుకున్నవాళ్ళు జనని కనుక వృష్టిని దక్షిణాన్ని తేరిపోయామి అనే మంత్రాన్ని చేసుకోవచ్చు. ఏమండి ఇవే మంత్రాలు చేయాలా అండి, ఇవే మీరు చెప్పినవి ఇవే చేయాలా అంటే, మీకు ఏ భగవంతుని ఎందుకు విశ్వాసం ఉంది, ఏ దైవం ఎందుకు విశ్వాసం ఉందో ఆ దైవం నమస్మరణ చేసుకుంటూ ఉండవచ్చు. మేము ఎందుకు చెబుతాము అంటే ఏం చేయాలో తెలియట్లేదని చాలా మంచిదన్నారని ఏం చేయాలని సందేహాలు వస్తుంటాయి. అలాంటి వారికి మేము చెప్పే సూచనలు ఉపయోగపడతాయి, తప్పించి ఇదే చెయ్యాలి అని నియమం కాదు, ఇలాగే చేయాలి, ఈ దానాలు చేసి తీరాలి, యజ్ఞాలు యాగాలు చేసి తీరాలి, లేకపోతే గోవును దానం ఇస్తే చాలా మంచిదండి, నాకు 40 వేలు 50 వేలు 70 వేలు చెబుతున్నారు, నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు ఎలా చేయమంటారు ఏం చేయాలంటారని ఆదుర్దపడడం కోసం కాదు, చెయ్యగలిగింది చెయ్యాలనిపించిన దాన్ని మీకు అనిపించింది చెయ్యండి, మీ మనసులోంచి రావాలి. ఎదుటివాళ్ళు చెప్పడం అనేది ఏదో సూచనగా సలహాగా చెబుతాం, కానీ మీకు మనసులోంచి వచ్చిన దాన్ని కనుక మీరు అమలు చేసేటట్లయితే అది పూర్తిగా మనస్ఫూర్తిగా చేయగలుగుతారు, మీ మనసులోంచి వచ్చింది కాబట్టి. అలాగే సమాజం మొత్తం హితం కోసం అందరి కోసము కూడా ఈ సమయాన్ని వినియోగించగలిగితే అది సమాజంలో మనం కూడా ఉన్నాం కాబట్టి మనకు కూడా ఉపయోగపడుతుంది. జంధ్యాల శాస్త్రి గారు, ఇవాళ రోజున, రేపటి రోజున, అలాగే ఎల్లుండి రోజున ఈ మూడు దినాలు కూడా శుభదినాలు అని చెప్పుకుంటూ ఉన్నాము, వీటి ప్రభావం ఎప్పటి వరకు ఉంటుందంటారు గురుగారు? మన పెద్దలు అన్ని విషయాల గురించి కూడా సవివరంగా చెప్పారు. ఇది ముఖ్యంగా కూడాను ఇప్పుడు మనం ఈ చర్చా వేదికలో చక్కగా కూడాను మహానుభావులు చెప్పినటువంటి పెద్దలు వారు వారి యొక్క సంపూర్ణ ఆ గ్రహస్థితులు ఏంటి, ఆ గ్రహస్థితులకు ఉన్నటువంటి నైపుణ్యతలు ఏంటి, ఏ స్థానాల్లో ఎవరు ఎలా ఉంటే ఎట్లాంటి ఫలితాలు వస్తాయి అని చెప్పారు. కేవలం ఇప్పుడు శర్మగారే మాట్లాడిన తీరుని మనం తర్వాత తీసుకున్నప్పుడు ఈ మూడు రోజులు చేస్తేనే సమస్తమైనటువంటి ఈ ప్రపంచవ్యాప్తంగా మనం ఒకే తర్వాత ఏదో కోటీశ్వరులు అయిపోతామనో, లేకపోతే అద్భుత మహాయోగాల్లో మనం నిష్ణాతం అయిపోతామనో, లేకపోతే ఏదైనా ప్రారంభిస్తే దాంతోనే మహాయోగాలు వస్తాయనో అని ఎవరు ఎక్కడ కూడాను అలాంటి శబ్దాలు చెప్పుకోము, చెప్పడానికి కూడా అవకాశం లేదు కూడా. అయితే
ఒకటి మాత్రం వాస్తవం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకు దీన్ని ఇంత పబ్లిక్కి మనం ఒక సందేశాన్ని ఎందుకు అందిస్తున్నామంటే, ప్రతినిత్యం మన ఇంట్లో కూడాను చక్కగా కూడాను అంత ఆహారం మనం తీసుకునేదానికి ఏదో ఒక భోజనం, దానికి సంబంధించినటువంటి శాఖ పాకాలు ఏదో ఒక చిన్న చట్నీ ఏదో వేసుకొని లేదంతా కూర చేసుకొని తింటాం మొదలు పెడతాం. పర్వదినములు అనే ఒక మహాశివరాత్రి వస్తే దానికి ఒక విశిష్టత ఉంటుంది, దానికి ఒక ఉపచారాలు చేసే పద్ధతి ఉంటుంది. దాని అలాగనే చక్కగా కూడాను అద్భుతంగా కూడా ఆ రోజు ఉపవాసాలు ఉండేసి స్వామివారికి చేయాల్సినటువంటి కొన్ని పూజా పునస్కారాలు చేసుకొని తర్వాత పూజ చేశారు. అట్లా ఇప్పుడు వాళ్ళు చెప్పండి ఏకాదశి వ్రతం అని ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. కొన్ని రకాలైన విశేషాలు చేసుకుంటాం. అదే శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేస్తాం, కార్తీక మాస వ్రతాలని చేస్తాం. ఇవన్నీ చేసేటప్పుడు ముత్తైదని పిలవటం, చక్కగా వాళ్ళకి అంతా కూడా పసుపు పూయటం, బొట్టు పెట్టుకోవటం, వాళ్ళకు ఉన్నటువంటి దాన ధర్మాలు చేసుకుంటూ చూస్తాం. అలా ఎలా నిర్వర్తించుకుంటూ వస్తుంటామో ఇది గ్రహం మూలం సర్వం జగత్. నా వరకు నా పరిధిలో నా 40 సంవత్సరాల అనుభవం మీద యావత్ జగత్తులో ఉన్నటువంటి విశేషాల మీద ఒక విశ్లేషణ చేసిన తర్వాత నేను ఎవరు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఒకటే కాన్సెప్ట్, రెండోది మారదు నా దగ్గర నుంచి, అది ఇంపాసిబుల్ విషయం. అదే నీ చెప్పింది వేదం అంటే కాదు, అది వేదం అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు కూడా అసలు ఎవరిని అనుకోమని కూడా నేను చెప్పను కూడా. నేను ఇది నీకు తెలుసు, నేను మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడుతాను, అది వారి వారి అభిప్రాయాలు, వారి వారికి ఉన్నటువంటి అనుష్ఠాన బలాలు, వారి వారు ఉన్న శక్తి సామర్థ్యాలు, వారు చేసేటువంటి విశ్లేషణలు, అది ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది. అందుకనే మనం ఒక మాట చెప్పుకోవాలి ఇక్కడ, 33 కోట్ల దేవతామూర్తులను మనం ఆరాధిస్తున్నామంటే ఈ 33 కోట్ల దేవతామూర్తులు అందరికీ ఒకరికి ఒకే రకంగా కనుక ఒక భగవంతుడే కనుక అనుగ్రహంగా వేస్తుంటే ఇంకెంతమందికి కొలవాల్సిన అవసరం ఎక్కడ ఉండదు కదా. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితిని ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క లగ్నం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశి ఉంటుంది. అయితే ఇందాక ఒక మాటలో మనం చెప్పుకున్నప్పుడు ఈ సిసరిన్ విషయంలో ఇప్పుడు ఎందుకనో మన ప్రస్తావన అది అసందర్భమో సందర్భమో నాకు తెలియదు కానీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా వరకు నేనైతే మాత్రం ఎవరు నాకు ఫోన్ చేసి సిసరిన్ ఏ టైంలో చేయమని అని కనుక ఎవరైనా అడిగితే 100% ఫోన్ కట్ చేసేస్తాను. అసలు ఒప్పుకోను నేను దానికి, అసలు ఈ టైంలో మీరు చేయండి అని కూడా పర్పాలు కూడా అది ఏ లగ్నమైన కానీ ఏ రాశాను ఎవరైనా అడిగారనుకున్న ఫోన్ చేసి సార్ ఏ టైంలో చేయమంటారు డాక్టర్ గారు అడగమన్నారు సార్ ఏమంటే మీకు తోచిన టైంలో ఆయన తోచిన టైంలో మీకు తోచిన చేసుకోండి అని చెప్పేస్తాను తప్ప అసలు చెప్పను. ఎందుకంటే అది మనం నిర్దేశించకూడదు అనేది నా అభిప్రాయం, అది అట్నే అందరూ ఉండాలని కూడా అభిప్రాయం లేదు. కానీ సమయం అయిపోతుంది కాబట్టి ఒక మాట చెప్పేస్తాను. ఈ 9 గ్రహదేవతల అనుగ్రహం కోసమే ఈ యావత్ జగత్తులో ఉన్నటువంటి భూపర్యంతమైన పంచభూతాత్మకమైనటువంటి ఈ యావత్ ప్రపంచం కూడా ఆధారపడి ఉంటుంది. సూర్యుడు దీనికి అగ్రరాజు, కలియుగం ఇది. ఇది మనం ద్వాపరయుగంలోనూ త్రేతాయుగంలోనూ కృతయుగంలో ఏమో గుర్తుపెట్టుకోవాలి. ఈ కలియుగానికి అధిపతి ఎవరే అంటే గ్రహదేవతలే. దాని మీద నడుస్తున్నాం మనం అంతా, మన మనసు బుద్ధి జ్ఞానం శ్వాస విశ్వాసాలన్నీ దాని మీద ఆధారపడి ఉన్నాయి. మరణం శరణం రెండు మనం తెలియని పరిస్థితులు ఉన్నాం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎవరు ఎక్కడున్నా సరే దీనికి ఒక మడి ఆచారాలు అవన్నీ మీ మీ అభిష్టాల మీద ఆధారపడతాయి, అనుష్ఠానాలు కూడా వారి వారి అభిష్టాల మీద ఆధారపడతాయి. ఎవరు ఏం కొత్తగా చెప్పవలసిన కాకపోతే నా ఒక నిర్ణయం ఏంటంటే చక్కగా కూడాను మీ యొక్క దేవుడు ముందు ముందు ఒక చక్కగా ఆకు ఏదైనా తోలపాక రాగాక జమ్మాక లేకపోతే ఏదో మీకు ఉన్నటువంటిది జిల్లేరాగు ప్రథమం, తర్వాత ఏదైనా పెట్టుకోండి, గోధుమలు పెట్టి దాని మీద 2 దీపకుందులు పెట్టి 2 వృత్తులు వేసి దీపారాధన దీనికి ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనం తెలిసినటువంటి సరువులు కూడా ఏకకాలంలో కనుక 11:30 కనుక చేస్తే అది స్ఫోటం చెందుతుంది. దానివల్ల మనకున్నటువంటి ఇప్పుడు వారు చెప్పినటువంటి కరోనా ప్రభావం కానివ్వండి, ఆర్థిక మాంద్యం కానివ్వండి కూడా సంపూర్ణమైన స్థితి కలిగేదానికి అవకాశం వస్తుంది. ఏకనాథంతో చేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. అది చేస్తారని మంత్రం మీ ఇష్టం, మీరు తీసుకోండి. ఏది మీకు అక్కడ గుడి దగ్గరికి పోదా మందిరం దగ్గరికి పోదాం టైం లేదు ఆఫీసులో ఉన్నాను కూడా అక్కడనే 2 నిమిషాలు వేసి నమస్కరించండి, శుభం జరగాలని ఆస్వాదిస్తున్నాను. ఓకేనండి. అయితే 6 నవగ్రహ దేవతలు కూడా స్వస్థానంలో ఉండటం ద్వారా ఇవాటి రోజున మనం శుభదినంగా ఎలా ఎందుకు చెప్పుకుంటున్నాం, ఇవాటి రోజుకున్న విశిష్టతను గురించి, అలాగే ఇవాటి రోజున దైవారాధన ఏ విధంగా చేయాలి, నవగ్రహ ఆరాధన ఏ విధంగా చేయాలి, స్వామి అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి, అలాగే ఏ ఏ నక్షత్రాల మీద ఏ ఏ గ్రహాల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు మీరందరూ కూడా. నానాజీ పట్నాయక్ గారు ధన్యవాదాలండి. మీకు కూడా అనంత శర్మ గారు ధన్యవాదాలండి. కూర్చొని చూసేవాళ్ళు ఎక్కువ మంది మనకు ఎలా ఉందో తెలుసుకుందామనే ఉద్దేశంతో కూర్చొని చూస్తుంటారు. అందువల్ల వాళ్ళందరికీ ప్రయోజనం కలిగించడం అనేది మన యొక్క
ధర్మం. దీంట్లో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి టైంను బట్టి రాసుకునే పని అయితే రాసుకోండి. ఇప్పుడున్న టైంను బట్టి గురుగారు మనకి సమయం మంచి ఫలితాలు వచ్చేటువంటి రాశులు మేష, మిథున, సింహ, వృశ్చిక, కుంభరాశులు. మధ్యమ ఫలితాలు వచ్చేటువంటి రాశులు కర్కాటక, తుల, మీనరాశులు. దీని తర్వాత అధమ ఫలితాలు అంటే ఎక్కువ గ్రహాలు అనుకూలత లేనప్పుడు వస్తూ అధమ ఫలితాలు వస్తాయి. ఉపకారం చేసే గ్రహాలు లేనప్పుడు ఏమవుతుంది అధమ ఫలితాలు వస్తాయి కదా. వాళ్ళు వృషభు, కన్య, ధనుస్సు, మకరం. వీళ్ళు ఎక్కువ శ్రద్ధ తీసుకొని జపాలు గీపాలు బాగా ఎక్కువ చేసుకుంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. గురుగారు చాలా చక్కని విషయాలు తెలియజేశారు. శ్రీనివాస్ సిద్ధాంతి గారు మీకు కూడా ధన్యవాదాలండి. జంధ్యాల శాస్త్రి గారు మీకు కూడా ధన్యవాదాలు. గురుగారు మరి తెలుసుకున్నాం కదండి వాళ్ళ శుభదిన రోజున ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, మరి నవగ్రహ దేవతలకు ఎలా పూజించాలి, వాటి అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలో ఇలా చాలా చక్కని విషయాలు గురుగారులు పెద్దల ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకున్నాం కదా. ఇదండి వాళ్ళ గ్రహాలు స్వక్షేత్ర ప్రభావాలు ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.